మనతో పాటు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు సో ఒక లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు నటించారు కానీ ఆమె పేరు ఎవ్వరికీ తెలియదు ఆర్టిస్ట్ గా సర్వైవ్ అవుతున్నారు చాలా సినిమాలు చేశారు మీరు ఒక వంద పైగా ఉంటాయో నాకు తెలిసినంత ఇంకెక్కువే ఉంటాయి మేడం ఎక్కువే ఉంటాయి చిన్న చితిక నేమ్స్ గుర్తుండి ఉండక షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీసెస్ అని సీరియల్స్ అని చాలా చేసాము సీరియల్స్ చేశాను ఫోర్ సీరియల్స్ ఫైవ్ సీరియల్స్ చేశాను నా ఫస్ట్ నేను బాగా ఏడ్చాను అంటే మాత్రం వేదానికే ఏడుపు అని చెప్పడం కూడా తక్కువే అది వన్ డే షూటింగ్ డేట్ మిస్ అవ్వడం వల్ల చేసిన వర్క్ అంతా పోయింది నా డేట్ మిస్ లేకపోవడం వల్ల ఐ మీన్ కేరళ షూటింగ్ తొలి ఇక్కడ షూట్ ప్లాన్ చేశారు సడన్ గా డెత్ సీన్ చనిపోయిన అల్లు అర్జున్ చనిపోయి అక్కడ ఇక్కడ ఉంటే హీరోయిన్ కారులో వచ్చి ఆయన చూసి సాడ్గా ఫీల్ అవుతుంది ఆ పడుకున్న ప్లేస్ నా ఓడి ఆ సీన్లో నేను లేకపోవడం వల్ల ప్రీవియస్ నేను చేసిన షూటింగ్ మొత్తం ట్రిమ్ చేస్తే నాకు గారు ఫోన్ చేసి చెప్పారు ఏంటంటే ఆర్టిస్ట్ కి మిస్ అయితే ఫీల్ అవుతారు పేమెంట్ రాకపోయినా ఫీల్ అవరు ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్ లో కనిపిస్తే చాలు ఈ నేను ఉంటే చాలు ఈరోజు చాలా మంది అల్లు అర్జున్తో చేసామండి అల్లు అర్జున్ తో చేసామండి అంటే నేను ఆయనతో సేవన చేశాను ఆయనతో నేను డైరెక్ట్ గా ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడాను ఏంటి అది నువ్వా ఒక మాట చెప్తాను పర్లేదు సార్ చెప్పండి ఏంటి ఎవతరా అది ఊర్ రీసెంట్గా రీసెంట్గా నిన్న ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది ఆదికేశ్వర ఫైవ్ సీన్స్ చేశాను ఫోర్ సీన్స్ డైలాగ్స్ చెప్పాను ఒక్క సీనే ఉంది థియేటర్ కా నా ఫ్యామిలీ నా పిల్లల్ని మా అత్తగారిని తీసుకొని వెళ్ళి అత్త మనం చేశాను త మా చూడండి అత్త మన కూర్చోబెట్టి చూస్తుంటే అరే ఈ సీన్లో నేను ఉండాలి సీన్లో నా డైలాగ్ ఉండాలి ఈ సీన్లో నేను ఏం చేయండి నాకు నేనే అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయికి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఎప్పుడు తప్పు కాదండి చాలామంది ఇండస్ట్రీని తప్పు మన ప్రవర్తన బట్టి ఇండస్ట్రీ ఉంటుంది ఇందా మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు 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 ఆడవాళ్ళలో ఒక్క ఆడది తండ్రి లేకుండా తల్లి లేకుండా కట్టుకున్న మొగుడు లేకుండా ఇద్దరు ఆడపిల్లని ఛే పెంచింది తెనాల్లో నా అమ్మ రోడ్డు మీద అమ్మి ఒక చెట్టు కింద కూర్చొని ఇడ్లీ అమ్మి ఒక ఏజ్కి నేను స్కూల్ మానేసుకొని రెండు చేతుల్లో ఇడ్లీ పట్టుకొని ఇళ్ళమ్మట ఇడ్లీ అమ్మ అని అమ్ముకుంటూ మార్కెట్కి వెళ్ళి నాలుగు సంవత్సరాలు ఇడ్లీ అమ్మి వచ్చా వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నారు సో ఒక లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తను వర్క్ చేస్తున్నారు ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు నటించారు కానీ ఆమె పేరు ఎవ్వరికీ తెలియదు సో పరిచయం అయినప్పుడు నాకు కూడా ఆమె పేరు తెలీదు మీరు కూడా చూశాను అనే ఫీల్ వస్తుంది సో ఆమె శ్రావణ సంధ్య గారు సో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో రకరకాల క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు సో ఆవిడతో ఒక చిన్న చిట్ చాట్ నమస్తే నమస్కారం అండి ఎలా ఉన్నారు మేడం హ్యాపీ అండి సో శ్రావణ సంధ్య గారు శ్రావణ సంధ్య మీ పేరు తెలుసుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేసాను నేను థ్యాంక్ యూ అలా ఏ ఉంది అంటే తెలియలేదా అదేనండి మిమ్మల్ని లాస్ట్ పది పదిహేను ఏళ్ళుగా టీవీలో సినిమాల్లో చూస్తాము నేను ఇండస్ట్రీకి వచ్చి ఇవై నాలుగు సంవత్సరాలు అయిందండి ఓరి నాయనో నేను నైన్టీన్ నైన్టీన్ నైన్కి ఇండస్ట్రీకి సూపర్ అసలు ఎలా జర్నీ స్టార్ట్ చేశారు శివభారతి గారు అని చెప్పి మా ఓల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు మీకు ఐడియా ఉన్నారు తను మా రిలేటివ్ అనమాట తనకి ఫ్యామిలీ ఫ్రెండ్గా సమ్మర్ హాలిడేస్ వచ్చినా అని మదర్ తీసుకొచ్చారు హైదరాబాద్ ఫస్ట్ టైం లో ఇంటికి వెళ్ళి ఫోర్ డేస్ ఉండి మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయాను మా సొంత ఊరు తినాలి వెళ్ళిపోయాక నేను యాక్టివ్గా ఉన్నాను నా చేత ఏమైనా చేయించవచ్చు అన్న ఒక ఇంట్రెస్ట్ మీద ఆంటీ మళ్ళీ నన్ను వెనక పిలిపించారు నా ఫస్ట్ మూవీ వచ్చేసి నేను మేకప్ అసిస్టెంట్గా వర్క్ చేసాను ఫిఫ్టీ రూపీస్కి అప్పట్లో అప్పట్లో నైన్టీన్ టైన్ లో ఫిఫ్టీ రూపీస్ మేకప్ అసిస్టెంట్గా త్రీ అండ్ హాఫ్ ఇండస్ట్రీలో వర్క్ చేసాను ఆ మేకప్ అసిస్టెంట్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా నేను మోర్ దెన్ ఒక ఫార్టీ ఫిఫ్టీ మూవీస్ చేసి ఉంటాను నేను ఆంటీ గారితో నా కెరియర్ స్టార్ట్ అయింది అయితే టూ థౌజండ్ సిక్స్ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మేకప్ అసిస్టెంట్గానే వెళ్ళాను షూటింగ్ లొకేషన్కి ఎవరో ఆర్టిస్ట్ రాలేదని చెప్పేసి పరుచూరు వెంకటేశ్వర గారు అది ఖాళీగానే ఉంది కదా మేకప్ రా అన్నారు ఏదో సరదాగా అన్నారు నేను ఎందుకు ఆర్టిస్ట్ అవుతాను నేను యాజ్ ఏ అప్ గాల్ని అనేసి నేను ఒక మేకప్ బ్యాగ్ చేసుకుని అలాగే ఉన్నా ఏంటమ్మా నువ్వు ఇంకా మేకప్ వేసుకోలేదా అరే దానికి మేకప్ ఏమని చెప్పే కదా తీసుకెళ్ళి మేకప్ ఏండ్రని అని అది నా బ్యాగ్ తీసి పక్కన పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయి మేకప్ గొప్ప మేకప్ వేసేసారు ఫస్ట్ మేకప్ దాని అన్నిటికంటే నేను బాగా త్రిల్ఫీల్ అయింది అంటే నేను ఒక మ్యారేజ్ అయిన ఉమెన్ అక్కడ నాకు తెలియదు నేను స్పాట్లోకి వెళ్ళాక మెడలో తాళిబొట్టలేదు రే తాళి లేదురా దాని మెడలో అది పెళ్ళైన అమ్మాయిరా తాళిబుట్టు ఏండ్రా అని చెప్పేసి నాకు ఒక తాడు తీసుకొచ్చేసి కాస్ట్యూమ్ అతను వేసేస్తున్నాడు వరద నా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది తాళిబొట్టు అంటే మనకి ఊర్లో ఎలా అనిపిస్తుంది పెళ్ళి ఇదేంటి నాకు తాళి వేసేస్తున్నాడని చెప్పి ఏమండి ఏమండి ఆగండి తాళి అండి నేను వేసుకుంటాను అంటే ఇది షూటింగ్ అమ్మా ఎవరన్నా వేసే చేసేసుకోమని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే షూటింగ్ అంటే వేసి తీసేయచ్చు తాళి తాళిబొట్టుకి ఇంత విలువ ఉంటుందని మన ఇంట్లో పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు తెలి ఒకటే ఫీల్ అవుతాం కదా షూటింగ్ అంటే ఇలా ఉంటుంది నేను ఎంత అసిస్టెంట్గా వర్క్ చేసినా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ మేకప్ అండ్ సెకండ్ తాళిపొట్టు ఆ రెండింటి నేను లైఫ్లో నేను మర్చిపోలేను నాకు నేను ఈ రోజు మేకప్ వేసుకొని ఈ ప్లేస్లో నేను ఉన్నానంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది శివపార్తి గారికి పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఈ రోజుకి నన్ను బ్లెస్ చేస్తారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ డే సో ఒక వేరేదంతా వచ్చి ఒక ఆర్టిస్ట్గా సర్వే అవుతున్నారు చాలా సినిమాలు చేశారు మీరు ఒక వంద పైగా ఉంటాయమ్మా నాకు తెలిసినంతవరకు పైనే చేశాను ఇంకెక్కువే ఉంటాయి ఎక్కువే ఉంటాయి చిన్న చితికే నేమ్స్ గుర్తుండి ఉండక షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీసెస్ అని సీరియల్స్ అని చాలా చేశాను చేసాము సీరియల్స్ చేశాను ఫోర్ సీరియల్స్ ఫైవ్ సీరియల్స్ చేశాను సో ఎలా ఉంది అంటే సీరియల్స్ బాగున్నాయా వెబ్ సిరీస్ బాగున్నాయా షార్ట్ ఫిల్మ్ బాగున్నాయా సినిమాలు బాగున్నాయి సినిమా అంటే ఇష్టం అన్ని బాగున్నాయి నాకు సినిమా అంటే ఇష్టం తెలియదు సీరియల్ వచ్చింది సినిమా వచ్చింది దీంతు ఒక టూ ఇయర్స్ క్యారెక్టర్ వస్తుంది సీరియల్ కమిట్ అవుతావా టూ డేస్ క్యారెక్టర్ ఉంది సినిమా కమిట్ అవుతావు అంటే నేను సినిమానే కమిట్ అవుతాను సినిమా అంటే అంత ఇష్టం సినిమా అంటే ఇష్టం అది ఎందుకు ఇష్టము ఎంత ఇష్టం అంటే చెప్పలేను కానీ సినిమా ఇలా ఉంటుంది కానీ నాకు నిజంగా నన్ను గన్న నా తల్లి నేను నమ్మే నా మేకప్ నా యాక్టింగ్తో నేను ప్రమాణం చేసి చెప్తున్నా నాకు సినిమాలు అంటే పిచ్చి ఎందుకు అంటే ఆన్సర్ లేదు నేను అలా ఎన్ని సీరియల్స్ని మిస్ చేసుకున్నానో తెలుసు మిస్ అయ్యి ఈ క్యారెక్టర్ చేసే శాంతం థియేటర్లో ఇది నేను లేకపోయేటప్పటికి అరే అంత వర్క్ వదిలిపెట్టుకుని నేను వచ్చి వర్క్ చేస్తే నేను ఇందులో లేను అదే ఎడిటింగ్లో పోయి అలా ఎడిట్లో పోయి మీరు బాగా కష్టపడిన సినిమాకి ఎడిట్లో పోయినప్పుడు మీరు బాధపడే సినిమాలు ఏమైనా ఉన్నాయి సినిమాలకి అని చెప్పాలి అన్ని సినిమాలు ఉన్నాయా మేడం ఫింగర్స్ మీద లెక్కేసుకున్న కూడా నేను పది సినిమాలు టక్క టక్క చెప్పేస్తా అలా ఏడ్చిన రోజులు ఉన్నాయి కన్నీళ్ళు థియేటర్ లో చూసి ఇంటికి వచ్చి ఇంట్లో ఫ్యామిలీతో ఏడ్చిన రోజులు ఉన్నాయి ఎందుకు మేడం అలా అంత బాధపడ్డా ఉంటే ఒక సీన్ చేసాము ఒక సినిమా ఒక హీరో ఒక బ్యానర్ ఒక డైరెక్టర్ అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది థియేటర్లో రిలీజ్ అయితే హీరో కోసం జనం వచ్చి చూస్తే మనకి నేమ్ వస్తుందని ఆశిస్తుంది అది చిన్న ఆర్టిస్టే కానీ పెద్ద ఆర్టిస్టే మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక సినిమాలో మనం వర్క్ చేశామంటే నా కోసం మనిషి వస్తారని ఎవరు ఎదురు చూడరు మీరు అన్నట్టుగా నా పేరు అన్నారు కదా శ్రావణ సంధి ఎవరికి తెలియదు కానీ చిరంజీవి గారి సినిమాకి వెయ్యి మంది వస్తారు లక్ష మంది వస్తారు ఈ లక్ష మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిదో మంది అయినా తొమ్మిదో మనిషి అయినా అరే శ్రావణ సంధిని చూస్తారే అన్న ఆశ ఉంటుంది ఆశతో ఆర్టిస్ట్ వర్క్ చేస్తారు ఆ ఆశ నిరాశ అయినప్పుడు అది ఎవరు ఆపలేని దుఃఖం సో ఉదయం నాలుగు గంటలకు వెళ్ళిపోయి ఈవినింగ్ ఆరు ఏడు వరకు నేను ప్రెగ్నెంట్తో ఉండి వర్క్ చేశానండి కొన్ని సినిమాలు ప్రెగ్నెంట్ రీల్సే రియల్గా ప్రెగ్నెంట్తోనే వర్క్ చేస్తాను నా పొట్ట ఇలా కనిపిస్తుంది కొన్ని షూటింగ్ కొన్ని సినిమాస్ నేను చెప్తాను మీకు మీరు చూస్తే నా సినిమాలో నేను కాదు నా ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది అది ఇంత పెద్ద సీన్ చేశాక ఇంత షార్ట్ మిగిలిపోతే ఎలా అనిపిస్తుంది సో అది నా అనుకుంటా అంటే నా టైం అనుకుంటా ఎవరి తప్పు కాదు అది సినిమాలో లెంత్ ఎక్కువైంది అనుకుంటారు ఈ సీన్ అవసరం లేదు ఇక్కడ అనుకుంటారు అది ఎవరు ఎందుకు అనుకుంటారు అనేది మనం ఇండస్ట్రీలో ఎవరికి చెప్పలేం నేను అలా బాగా బాగా బాధపడి బాధపడకూడదని నాకు కృషి గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఏడ్చిన ఏడిపోయితే ఇంకా చెప్పలేనిది వేదం సినిమాలో అర్జున్ అల్లు అర్జున్ గారికి లవర్ క్యారెక్టర్ చేశాను అప్పుడు చాలా సన్నగా ఉంటుండే సన్నగా ఉన్నాను సన్న విషయం పక్కన పెడితే ఏంటంటే మనకి ఈయన ఫిలిం నగర్లో ఒక అమ్మాయిని ఇష్టపడతారు పాష్ అమ్మాయిని కానీ ఉన్న స్లమ్ ఏరియా ఫిలిం నగర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్లమ్ ఏరియాలో ఈ ఈతన్ని ఈ క్యారెక్టర్ని ఇష్టపడే అమ్మాయి ఈ క్యారెక్టర్ వర్క్ చేసాం సీన్స్ చేసాం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ వర్క్ చేసాం ఒక ఫైట్ సీక్వెన్స్ చేసాం అల్లు అర్జున్ లవర్ క్యారెక్టర్ నాకు తెలియకుండా నేను వర్క్ చేశాను వన్ డే షూటింగ్ డేట్ మిస్ అవ్వడం వల్ల చేసిన వర్క్ అంతా పోయింది నా డేట్ మిస్ లేకపోవడం వల్ల ఐ మీన్ కేరళ షూటింగ్ వెళ్ళా ఇక్కడ షూట్ ప్లాన్ చేశారు సడన్గా డెత్ సీన్ చనిపోయిన అల్లు అర్జున్ చనిపోయి వాళ్ళు ఇక్కడ పడుకొని ఉంటే హీరోయిన్ కారులో వచ్చి ఆయన చూసి సాడ్గా ఫీల్ అవుతుంది ఆ పడుకున్న ప్లేస్ నా ఒడి వన్ సైడ్ లవర్ కింద ఆ సీన్ లో నేను లేకపోవడం వల్ల ప్రివియస్ నేను చేసిన షూటింగ్ మొత్తం ట్రిమ్ చేస్తే నాకు కృషి గారు ఫోన్ చేసి చెప్పారు సంధ్య నువ్వు లేకపోవడం వల్ల సీన్ పడతలేదమ్మా అది ఎలా వేయాలో అర్థం కావట్లా తీసేస్తున్నాము నువ్వు వెళ్ళాక ఫీల్ అవుతావేమో ఫీల్ అవ్వక ఇది పరిస్థితి చాలా బాధ అనిపించింది అల్లు అర్జున్ ఈ రోజు ఆయన ఒక నేమ్ వచ్చి ఉండొచ్చు నేషనల్ స్టార్ ఆ రోజు వేదానికంటే ఒక ఫస్ట్ ఏంటంటే ఆర్టిస్ట్ కి మిస్ అయితే ఫీల్ అవుతారు పేమెంట్ రాకపోయినా ఫీల్ అవ్వరు ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు కూడా ఫ్రేమ్లో కనిపిస్తే చాలు ఈ ఫ్రేమ్లో నేను ఉంటే చాలు అది నేను అని ఫీల్ అయ్యేది ఆర్టిస్ట్ పేమెంట్ ఎవ్వరు మాట్లాడరు నేను పేమెంట్ ఇవ్వకుండా లెటర్గా ఇప్పుడు వర్క్ చేస్తాను నా క్యారెక్టర్ మనం అడుగుతా సో ఎందుకండి యాక్టింగ్ అంటే ఆన్సర్ ఆన్సర్ లేదు ఎట్లా ఉంటుంది అంటే అది అంతే నా ఫస్ట్ నేను బాగా ఏడ్చాను అంటే మాత్రం వేదానికే అది ఏడుపు అని చెప్పడం కూడా తక్కువే అది ఈరోజు చాలా మంది అల్లు అర్జున్తో చేసామండి అల్లు అర్జున్తో చేసామండి అంటే నేను ఆయనతో సేవన ప్యాడ్ ఒకటి చేశాను ఆయనతో నేను డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడాను నువ్వు అని అడిగితే సార్ పలానా గమ్యం సినిమాలో చేసిన నేనే సార్ అంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ ఆయన చెప్పిన ఒక వర్డ్ కానీ నా లైఫ్లో నేను ఇండస్ట్రీలో మేకప్ వేసుకునే ప్రతిరోజు నేను మిస్ కాకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ వర్డ్స్ అవి ఏంటి అది నువ్వా ఒక మాట చెప్తాను పర్లేదు సార్ చెప్పండి ఏంటి ఎవతర అది ఊర్లోంచి నిజంగా నాకు సైడ్ తీసుకొచ్చి పెట్టారనుకున్న ఆర్టిస్ట్ నా మీరే నా చేశారంటే అంటే ఆయన అంత ఎంత రియల్టీగా ఫీల్ అయ్యారు ఆ గమ్యంలో నేను చేసిన నక్సలైట్న అసలు నేను ఆర్టిస్ట్ అన్న ఫీల్ కూడా లేదంట ఆయనకి అది సెల్ఫ్గా ఆయనంతా ఆయన నాకు చెప్పిన రోజు నేను తీసుకున్న హ్యాపీనెస్ని కోర్టులు పోసుకున్న కొనుక్కోలేను నేను చేసిన జూలై మూవీ అప్పుడు సార్తో నాకు చెప్పిన విషయం కూడా అది చాలా అనిపించింది ఆర్టిస్ట్ గా ఎంతకంటే ఏం కావాలి అదే ఎంత రియాలిటీగా ఉందా దీన్ని నిజంగా అక్కడే ఏదో లోకల్లో కంబైన్ తీసుకొచ్చి పెట్టారు అనుకున్న ఆర్టిస్ట్ అది మీరని కూడా నేను అనుకోలేదని నేను డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయి నాతో మాట్లాడుతున్నప్పుడు చాలు అనిపించింది ఆ రోజు అంటే వర్క్ చేసినందుకు హ్యాపీ నేను మూవీస్ వరుసగా వర్క్ చేశాను కొండ పొలం చేయలేదు దాంట్లో నేను డెలివరీ అయ్యి ఉన్నాను బాబుని థర్డ్ మంత్ బేబీ అనమాట బాబు కొద్దిగా బాగా బబ్లీ ఉన్నాను ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వను అనేసి పిలిపించారు తగ్గమంటే తగ్గాను కానీ ఎంత తగ్గినా కూడా క్యారెక్టర్ కంటే ఆ కొండ పొలానికి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ లేదు దానివల్ల మిస్ అయ్యాను కానీ నన్ను అయితే పిలిచారు ఏ మాట ప్రతి మూవీకి ఆయన నన్ను పిలుస్తారు ఒక క్యారెక్టర్ ఉంటుంది చెప్తానంటారు మంచి సినిమాకి పెద్దానికి నన్ను గుర్తుపెట్టుకొని సా సావిత్రి గారు చెప్పినట్టుగా నాకు పుట్టిన ఇల్లు లాగా నాకు కృషి గారి బ్యానర్ అంటే నా నా ఇల్లు అది కృష్ణం వందే జగత్ కృష్ణం వందే జగద్గురు వేదం గమ్యం దాని తర్వాత ఒక కోడి సినిమా చేశారు బ్రహ్మానందం గారి అందరూ కాంబినేషన్ నాకు నేమ్ యాక్చువల్ ఐడియా లేదు దాంట్లో చేశాను ఒక సర్వెంట్ రోలే కాకపోతే ఇండస్ట్రీకి పెద్ద సర్వెంట్ అని మాత్రం మడిపోద్ది మా ఇంట్లో నా పేరు మా హస్బెండ్ పెట్టిన పేరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద సర్వెంట్ వినుగు అని నాకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ సర్వెంట్ క్యారెక్టర్స్ వస్తాయి అవును పని మనిషి క్యారెక్టర్ రవిబాబు గారి సినిమాలో కూడా సినిమాలో పని మనిషి క్యారెక్టరే ఆ రీసెంట్ గా ఆదిత్యేశ్వరలో కూడా పని మనిషి క్యారెక్టర్ ఐందే సెకండ్ థర్డ్ మూవీ వచ్చేసి దీని ప్రీవియస్ మూవీ అమ్మాయి కేతిక శర్మ హీరోయిన్ ఆల్మోస్ట్ థర్డ్ ఫిల్మ్ థర్డ్ సినిమా ఆయన రెండు సినిమాలు వర్క్ రెండు కూడా సర్వెంట్ చేశాను అండ్ మహేష్ బాబు సినిమాలో కూడా మీరు యాక్ట్ చూసాను నేను అది సర్వెంట్ కాదు ఒక విలేజ్ క్యారెక్టర్ విలేజర్ క్యారెక్టర్ మహేష్ బాబు గారితో వర్క్ చేశాను పవన్ కళ్యాణ్ గారితో రెండు సినిమాలు ఫస్ట్ మూవీ వచ్చేసి కొమ్మరం పులి చేశాను కానిస్టేబుల్ క్యారెక్టర్ అండ్ రీసెంట్గా వచ్చేసి భీమలా నాయక్ చేశాను ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంటుంది నేను సోన్సో అని చెప్పి నన్ను త్రివిక్రమ్ గారు తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారికి ఇంట్రడ్యూస్ చేసి ఇదిగో ఇదే రౌడీ మన సినిమాలో చేసింది ఎంఐ రౌడీ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయన రిసీవ్ చేసుకుని మాట్లాడినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది బాగా పలకరిస్తారు హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేది ఏముంది ఆయన సెట్లో ఎంత కామ్గా ఉంటారో ఆర్టిస్ట్కి అంతే రెస్పెక్ట్ ఇస్తారు మనం చేసే వర్క్ని బట్టి మనకు అంతే వాల్యూగా వాళ్ళు చూసుకుంటారు ఎంత చెప్పినా తక్కువే కొంతమంది గురించి సో ఇప్పుడు మీరు అన్నారు కదా క్రిష్ గారికి నాకు ఒక మంచి ర్యాప్ ఉందని చెప్పి సో ఆయనతో పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా జరుగుతుంది హరిహర వీరమల్లు అని చేయలేదు నేను వెళ్ళలేదు మరి పిలవలేదు వెళ్ళలేదు నేను వెళ్ళి కూడా కలవలేదు అది ఎందుకు ఏంటనేది తెలియదు కానీ ప్రతి మూవీకి నాకు ఇన్విటేషన్ వచ్చేది ఒక క్యారెక్టర్ని సంధ్య చేస్తావా అని వేరే మళ్ళీకి అయితే నాకు కాల్ రాలేదు నేను కూడా వెళ్ళి సార్ నేను ఉన్నానని కూడా నేను మాట్లాడతా కుదరలేదు మేబీ వెళ్తే ఇచ్చేవాళ్ళేమో ఆయన ఎందుకు గుర్తుపెట్టుకోవాలో తెలియదు ఈ మూవీకి మాత్రం ప్రామిస్ గా ఆయన పిలవలేదు నేను వెళ్ళలేదు మీరు ఎక్కువగా మైథలాజికల్ సినిమాల్లో కూడా రకరకాలు కనిపిస్తూ ఉంటారు సన్యాసి సన్యాసం చేసే క్యారెక్టర్స్ కానివ్వండి గుడిలో ఉండే పూజార్ పూజారులు పక్కన ఉండే అమ్మాయిల క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కువ చేశారు నేను ఈ క్యారెక్టర్ చేయలేదు అని చెప్పుకుంటాక ప్రత్యేకంగా ఏమీ లేవండి డాక్టర్ చేశారు నర్స్ చేశారు లాయర్ చేశాను ఆర్ నారాయణ మూర్తి గారి సినిమాలో లాయర్ గా చేశాను పోలీస్ చేశాను డాక్టర్ చేశాను నర్స్ చేశాను కీపర్ మన పని వాళ్ళ పనులు చేశాను మదర్ చేశాను మేనత్త ఈ ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆడవాళ్ళకి సంబంధించిన ఏవైతే రోల్స్ ఉంటాయో కమిడియన్ క్యారెక్టర్స్ చేశాను అక్క వదిన అమ్మ అమ్మమ్మ మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్స్ నాకు బాగా ఇష్టమైతే గమ్యం నాక్స్లైట్ నా లైఫ్ మార్చింది నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను గుర్తింపు తెచ్చింది అయితే నాకు గమ్యం నా లైఫ్ లో నేను నేను శ్రావణ సంధ్య అంటే ఒక ఆర్టిస్ట్ అరే అమ్మాయి ఆర్టిస్ట్ ఎమ్ఐ ఎక్కడ ఉందో పిలవండి క్యారెక్టర్ ఇప్పించండి అని నన్ను అయితే గమ్యం నాకు నాకుగా క్యారెక్టర్స్గా నచ్చిన క్యారెక్టర్ అయితే రైల్వే స్టేషన్ ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్యారెక్టర్ అన్న మీ కెరీర్లో బోల్డ్ క్యారెక్టర్ కూడా ఒక ప్రాస్టిట్యూట్ రైల్వే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ కదా అసలు డైలాగ్స్ ఏ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ

క్రోర్స్లో ఉన్నాయి డైలాగ్ ఒకటి ఉంటుంది ఇంట్రడక్షన్ డైలాగుర్రోళ్ళందరికీ పెడుకొని చూస్తుంటే వచ్చేసి అడుగుతాడు వస్తావా ఎందుకు రాని వస్తా ఎంత ఇస్తావు వంద ఇస్తా హే వందకేం వస్తుంది అయ్యా రెండు వందలు మంచిగా బంట ఆ డైలాగ్ చెప్పినప్పుడు అరే షేమ్ అని ఫీల్ అవ్వడం కంటే ఇది బాగా వెల్వేట్ అవుతుంది అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది ఆ రోజు తర్వాత వంద రూపాయలకి ఆకలి తీర్చారు అది వాళ్ళకి చెప్పిద్ది అరే ఒక నమ్మి ఇక్కడికి వచ్చాను రా కడుపునంగానే సంతోషించాడు తర్వాత వెళ్ళిపో వెళ్ళిపోయాడు రా ఏం చేయమంటావు ఏం చేయాలో తెలియక పిల్లడు ఆకలి కోసం చేస్తున్నాను ఒళ్ళు బలిసి చేయట్లేదు అందరూ ఏయో పెర్లతో పిలుస్తుంటారు ఫస్ట్ టైం మీరు అక్కాని పిలిచారు చాలు ఇంకా నాకు ఈ జన్మకి ఇది చాలు అని చెప్పి తను అవి వేరే ఫీల్ అండి అది చెప్పిన డైలాగ్గా చెప్తే ఈ రోజుకి నేనే ఏడుస్తాము మళ్ళీ కంప్లీట్ డైలాగ్ గా చెప్తారు సో మీరు మేకప్ ఆర్టిస్ట్ నుంచి మేకప్ అసిస్టెంట్ మేకప్ అసిస్టెంట్ టచ్ అప్ గర్ల్ టచ్ అప్ గర్ల్ ఒక బ్యాగ్ వేసుకొని టచ్ అప్ చేయడానికి వచ్చిన టచ్ అప్ గర్ల్ ఒక మేకప్ బాక్స్ ఐస్ బాక్స్ టచ్ అప్ బ్యాగ్ అంబరిల్లా పట్టుకొని ఒక ఆర్టిస్ట్ గా వెనక నుంచి ఒక టచ్ అప్ గర్ల్ నాట్ ఎ మేకప్ మ్యాన్ సో మీరు అన్నారు కదా ఒక ఆర్టిస్ట్ కి డబ్బులు కంట ఫ్రేమ్ లో ఒక ప్లేస్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అలా మీరు ఇన్ని సినిమాలు చేశారు కదా చాలా ట్రిల్ అయిపోయి ఉంటాయి చాలా చాలా రీసెంట్గా రీసెంట్గా నేను అయింది ఫైవ్ సీన్స్ చేశాను ఫోర్ సీన్స్ డైలాగ్స్ చెప్పాను ఒక్క సీనే ఉంది థియేటర్ కా నా ఫ్యామిలీ నా పిల్లల్ని మా అత్తగారిని తీసుకొని వెళ్ళి అత్త మనం చేశాను అత్త మా చూడండి అతను మన కూర్చోబెట్టి చూస్తుంటే అరే ఈ సీన్లో నేను ఉండాలి ఈ సీన్లో నా డైలాగ్ ఉండాలి ఈ సీన్లో నేనే నాకు నేనే నేను అదే తీసుకొచ్చాను ఫ్యామిలీని నన్ను చూపించుకుంటాకి ఒక్క సీన్ మిగిలిందంటే అక్కడ దాకా దీనికి ఆచార్య మూవీ చిరంజీవి చిరంజీవి గారి నాకైతే క్యారెక్టర్ అని చెప్పి పిలిపిలేదు అమ్మ నాలుగు ఫ్యామిలీస్ ఉంటాయి వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబరు కదా చాలా సాడ్ సీను మీరు బాగా చేస్తారు మిమ్మల్ని పిలిపి నలుగురిలో ఒకళ్ళండి సపరేటేషన్ కాదు అంటే ఓకే నలుగురిలో ఒకళ్ళు ఆచార్య అంటే చిరంజీవి గారి మూవీ మన మన ట నాకు నాకు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఉంటుందంటే నా కెమెరా గురించి కొద్దో గొప్పో తెలుసు డైరెక్టర్ గారి టేస్ట్ ఏంటో కొద్దిగాప్పో తెలుసు ఫ్రేమ్ ఎక్కడ పెడితే ఎలా ఆ ఫ్రేమ్కి మనం రి కనిపించాలో నాకు తెలుసు అలాగా ఆ నలుగురిలో ఒక్కదానిగా నేను వెళ్తున్నా కూడా ఆ నలుగురు పిల్లలు చనిపోతే ఎత్తుకుంటారు తండ్రులు నేను ఒక్కదాన్ని ఆడపిల్ల ఆడదాన్ని ఒక పిల్లోడిని ఎత్తుకుంటా అరే సంధ్య నువ్వు డెలివరీ అయ్యి ఉంది నువ్వు బాబుని ఆపరేషన్ అయి ఉన్నావు నువ్వు ఆ బేబీ మినిమం ఫిఫ్టీన్ ఎయిటీన్ కేజీస్ ఉంటుంది ఒక ఫర్ లెంత్ ఫిఫ్టీ మీటర్స్ రన్ చేయాలి ఒకటికి ఫైవ్ టైమ్స్ టేక్స్ జరిగితే నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నువ్వు ఎత్తుకో మాకు హస్బెండ్ క్యారెక్టర్స్ అందరూ ఎత్తుకున్నారు నువ్వెందుకు ఎత్తుకుంటున్నావు లేడీ ఇవి అని నన్ను క్వశ్చన్ చేశారు ముగ్గురు మగవాళ్ళు ఒక ఆడ తేడాగా కనిపిస్తేనే మనిషికి కనిపిస్తాము బిడ్డని తల్లి ఒకటే తండ్రి ఒకటే కనడగా తల్లి కూడా కంటది ముగ్గురు మగవాళ్ళు ఎత్తుకున్నారు నేను ఎత్తుకుంటే నాకు సపరేట్గా నా బిడ్డ మీద నా ప్రేమ అది నా ఊరే ఎత్తుకోవాలని గ్యారెంటీ రాయలేదు కదా బిడ్డని తండ్రి ఏమోయాలి అని అక్కడ రాసుందా అంటే వాళ్ళు చెప్పలేదు కదా నువ్వు ఎందుకు నీకు హెల్త్ బాగాలేదు కదా నువ్వు ఎత్తుకుంటాం అవసరమా నేను ఎత్తుకుంటా ఎందుకంటే ఆడ మనిషి ఎత్తుకుంది అంటే ఆ పెయిన్ని మనం చూపించినప్పుడు నన్ను ఒక కెమెరానో ఒక కరెక్ట్ కరెక్ట్గా చూస్తే ఈ అమ్మాయిని ముందు పెడతారన్న కోరిక ఆలోచన ఉంది అలా నేను ఒక పాపను ఎత్తుకొని ఒక కెమెరా లెఫ్ట్ యాంగిల్లో పెట్టారు అందరూ ఓ ఏడ్చేస్తున్నారు చేస్తున్నారు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోతున్నారు ఏ ప్లేస్కి వెళ్ళి ఏడిస్తే మనం క్యామ్లో కనిపిస్తాము క్యామ్లో రిజిస్టర్ అవుతాము మనం ఇస్తున్న ఫీలింగ్ని వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్న టైమింగ్లో నేను ఇవ్వడం వల్ల క్యారెక్టర్ ఇచ్చారండి నాకు ఆ నలుగురిలో ఒకళ్ళంత తీసేసి నాకు ఒకదానికి సపరేట్గా క్యారెక్టర్ ఇచ్చారు వన్ డే షూట్ చేశారు నా కోసం ఒక సీన్ ఇచ్చి ఏడుస్తుంటే డైరెక్టర్ గారు అలాగే చూస్తూ ఉండిపోయారు కట్ చెప్పకుండా గర్వంగా చెప్పట్లా నేను ఒక హార్టిస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నా కట్ చెప్పట్లేదు ఏడుస్తుంటే సారు ఏమండి కట్ చెప్పలేదు నేను పక్కన అంటే కట్ చెప్పారు బాగా చేసావమ్మా బాగా చేసావమ్మా చాలా బాగా వచ్చింది సీన్ అని ఇంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ వెళ్ళిపోయిన పాసింగ్ షాట్ ఒకటే ఉంది చేసిన సీన్ లేదు ఎందుకు పోయింది అని ఎవరిని వెళ్ళి అడుగుతాను నేను డైరెక్టర్ని అడగాల ఎడిటర్ని అడగాల హీరో గారిని అడగాల నన్ను పిలిపించిన మేనేజర్స్ని అడగాల ఏడీ డిపార్ట్మెంట్ని అడగాల నన్ను నేను అడగాల కూడా నాకు అర్థం కాల అదే కాదు చిరంజీవి గారిది సైరా నరసింహరెడ్డి ఫిఫ్త్ మంత్ ప్రెగ్నెంట్ ఇక్కడ నుంచి కేరళ వెళ్ళాం సైరా నరసింహరెడ్డి వర్క్ చేస్తుండగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది థర్డ్ మంత్ అని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాం కొంతమంది ఫ్యూ క్యారెక్టర్స్ని మాత్రమే కేరళ తీసుకెళ్తున్నారు కొన్ని సీన్స్కి డైలాగ్స్ ఉన్నాయంట అక్కడ ఎవరన్నా ఇష్టం ఉందా అన్నట్టుగా ఎట్లా సంథింగ్ సెలెక్ట్ చేశారు నేను నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేశారా నేనేం వస్తాను వెళ్ళాను అనేది ప్రామిస్గా నాకు గుర్తులేదు నేను వెళ్ళా ఎంతమంది ఇల్లు ఉంటాం మొదటి ఒక ఎయిట్ మెంబెర్స్ గర్ల్స్ ఇల్లు ఉంటాం అందరికీ సేమ్ డైలాగ్ ఇచ్చారు అందరి చేత చెప్పించారు అందరి చేత వీడియో తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా అవి చూపించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు ఒక్కొక్కరు ఎలా చెప్పారు ఒకటే డైలాగ్ని ముగ్గురు ముగ్గురు చేత నలుగురు చేత చెప్పించుకొని తీసుకెళ్ళి గారు చూశారు అరే అమ్మాయి బాగుంది అమ్మాయి బాగుంది ఒక నలుగురుని సెలెక్ట్ చేస్తారో నాలుగు క్యారెక్టర్స్ చేశాం డైలాగ్ చెప్పాక గర్వంగా చెప్పట్లేదు చిరంజీవి గారు మెచ్చుకున్నారు డైరెక్టర్ గారిని కానీ మా డిపార్ట్మెంట్ని కానీ అరే మంచి ఆర్టిస్ట్ ఉండాలి ఎందుకు అంటే దానికి ముందు ఒక ఆర్టిస్ట్ని కన్నడ నుంచి తీసుకొచ్చారు నేను ఆర్టిస్టులు పేరు ఎక్స్పోజ్ చేయాలని నాకు లేదు ఒకళ్ళని తక్కువ చేయాలన్న ఆలోచన కూడా నాది కాదు ఆవిడ ఒకటికి ఎనిమిది టేకులు తీసుకున్నారు ఒకటే డైలాగ్ని మేము ఒకటే డైలాగు నలుగురం పంచితే ఒకటి సింగిల్ టేకులో చెప్పాం నలుగురు ఆడవాళ్ళం అందులో నా డైలాగు చాలా బాగా పెయిన్ఫుల్ క్యారెక్టర్ ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కడెక్కడికో పోయి ఎవరెవరినో తీసుకొస్తారా మన వాళ్ళని కొద్దిగా గుర్తించను రా అని చెప్పి ఏడీస్కి గర్వంగా మా గురించి మాట్లాడేళ్ళారు చిరంజీవి గారు హోప్ ఓకే ఈయన మెచ్చుకున్నారు ఈ డైలాగ్ ఇంత బాగుంది థియేటర్లో ఇంత బాగుంటుంది డబ్బింగ్కి పిలవలేదు ఇంకా లేదా డబ్బింగ్కి పిలవలేదు ఇంకా క్యారెక్టర్ లేదా తెలిసిన విషయం లేదండి ఆ క్యా ఆ సీన్ని సాంగ్లోకి ఇన్వాల్వ్ చేశారు అందుకనే డబ్బింగ్ చెప్పించట్లేదు ఓకే సాంగ్లో ఇన్వాల్వ్ చేసిన సీన్ అయితే తీసేస్తారు అన్న ఆలోచన లేదు తీరా చూస్తే ఒకే ఒక షార్ట్ పడిద్ది ఆయన నైఫ్తో ఆయన హెడ్ కట్ చేస్తే నాకు బ్లడ్ వచ్చేసి ఇలా చిమ్మిద్ది ముఖం మీద క్లైమాక్స్ కాదు మిడిల్ ఆఫ్ సీన్లో సాంగ్ సైరా రెడ్డి సాంగ్ ఉంటుంది కదా టైటిల్ సాంగ్లో సాంగ్లో అందరి గురించి చెప్తుంటారు మన ఆర్టిస్ట్ దువాసీ మోహన్ గారు ఒక క్యారెక్టర్ నేను అండ్ ఇంకొక అమ్మాయి మొత్తం నలుగురు చేశాం నలుగురువి నాలుగు డైలాగ్స్ దువాసీ మోహన్ గారు అంటారు అయ్యా చెరువులో నీళ్లు తాగడానికి వెళ్తే తాగమన్నారు అయ్యా బ్రిటిష్ వాళ్ళు కట్టెలు ఏరుకుంటానికి పోతే పాడు చేశాడయ్యా పసిబిడ్డకి పాలిస్తుంటే శిస్తు కట్టలేని దానికి బిడ్డకి పాలిచ్చే హక్కు లేదని మీదకొచ్చి పాలు తాగాడయ్యా నా డైలాగ్ నేను చెప్తే నా చెప్పిన డైలాగ్ రియాక్ట్ అయ్యి ఆ బ్రిటిష్ షోని నరికేస్తాడు చిరంజీవి గారు ఆ విజువల్ కూడా తీసాం నన్ను ఒక మనిషి ఇట్లా నేను బేబీకి ఫీడింగ్ ఇస్తుంటే బేబీని ఇలా పట్టుకొని పక్కన పడేసి ఒక మనిషి నన్ను ఇట్లా పుల్ బ్యాక్ చేసుకొని నా మీద ఆయన పాలు ఇట్టుగా సీన్ విజువల్గా కూడా మనం వర్క్ చేసాం షార్ట్స్ తీసాం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఎంత పడుతుంది అని జస్ట్ బ్లడ్ పడేది అంతే అడగటం కూడా అలవాటు అయిపోయింది చాలా ఉన్నాయి చిన్న సినిమాలు ఉన్నాయి పెద్ద సినిమాలు ఉన్నాయి అది ఎవరి తప్పు అనేది ఇండస్ట్రీని ఎవరిని అడగలేము ఏ ఆర్టిస్టు ఎవరిని అడగలేదు అంతే ఈరోజు ఎందుకు చెప్తున్నా కూడా తెలియదు కానీ ఎప్పటి నుంచో ఉన్న బాధ ఆర్టిస్ట్ని పిలిచినప్పుడు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అది ఉంటుంది అంటే చేయించాలి ఇండస్ట్రీలో ఎవరు కూడా పేమెంట్స్ కోసం వర్క్ చేయరు ఈవెన్ హీరో గారు అయినా సరే పేరు కోసం పేరు కోసమే చేస్తారు పేరు వచ్చాక పేమెంట్స్ ఇస్తారు పేమెంట్స్ పెరుగుతాయి నేను చేసిన ఫస్ట్ నా డబ్ల్యూ మూవీ గంగాకి నేను ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా నేను గమ్యానికి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నా అదే గమ్యం తమిళ్లో చేస్తే సిక్స్ థౌజండ్ తీసుకున్నా అదే గమ్యం నేను కన్నడలో వర్క్ చేస్తే ఎయిట్ థౌజండ్ తీసుకున్నా అదే టైంలో పర్ డే పర్ డే సిక్స్ హండ్రెడ్ ఎక్కడ సిక్స్ థౌజండ్ ఎక్కడ ఎయిట్ థౌసండ్ ఎక్కడ ఆ రోజే నాకు పడింది టూ థౌజండ్ సిక్స్లోనే త్రిముఖ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అని తెలుగు కన్నడ తమిళ్ మూడు లాంగ్వేజ్లో వర్క్ చేసే ఒకటే మూవీని కొన్ని క్యారెక్టర్స్ని మాత్రమే తెలుగులో నుంచి తీసుకెళ్ళారు అట్లా కన్నడలో అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళా తెలుగు నుంచి ఆ క్యారెక్టర్కి నక్సలైట్ క్యారెక్టర్కి త్రిముఖ లాంగ్వేజ్ అని చెప్పి నాకు ఒక నేమ్ ఇచ్చారు నాకు దాని తర్వాత వరుసగా వర్క్స్ వచ్చాయి క్యారెక్టర్స్ వచ్చాయి ప్రెగ్నెన్సీ రోల్స్ వచ్చాయి ఒక్కడనే మూవీ హీరో ఇంట్రడక్షన్ సీన్ మన జీవా గారిని వీడి నడి రోడ్డు మీద కాల్ చేయాలి అని మన నిత్యం గారు అనంగానే షూట్ పేలిద్ది హీరో గారి పై నుంచి కాల్స్తారు దాని ప్రీవియస్ ప్రెగ్నెంట్ లేడీ ఒకటని కాలండి చేసా దేవుడి దేవుల్లో చాలా చాలా చేశాను ఆల్మోస్ట్ అన్ని టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా చేశా సో అమ్మాయిలకి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ అవ్వడమే కష్టం అలాంటిది ఒక అమ్మాయి ఆర్టిస్ట్గా నిలదొక్కుంటే ఒక పాతికేళ్ళు సర్వైవ్ అవుతుందంటే ఇంకా కష్టం అంటే చూస్తున్న వాళ్ళకి అవుద్ది అంటే ఇక్కడ ఉండి లైవ్లో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ సో మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి చాలా ఉంటాయి వెనకతల ఆ స్ట్రగుల్స్ ప్రిజర్వ్గా నాకు ఈ రోజుకి కార్ లేదు నేను ఈ రోజుకి కారు కొనుక్కోలేను నాకు ఈ రోజుకి ఒక యాక్టివా బైక్ ఉంది ఒక యాక్టివా బైక్ తప్పించి నేను కారు కూడా కొనుక్కునే స్తోమత దాన్ని సింపుల్ మై ఆన్సర్ సో కమింగ్ టు పర్సనల్ లైఫ్ ఎలా పెళ్లి చేసుకున్నారు హ్యాపీ ఏ టైం కి చేసుకున్నారు 2013 థర్టీన్ చేసుకున్నాను నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చాక ఇండస్ట్రీలో ఏదో సాధించేద్దాం పొడిచేద్దాం పీకేద్దాం అని చెప్పి ఇరవై ఏడేళ్ళు వచ్చేదాక కూడా పెళ్లి చేసుకోవాలి అంటే మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఉండదు ఇంక ఇండస్ట్రీలో అని ఉన్న టాపిక్కి టాక్కి ట్వంటీ సెవెన్ క్రాస్ అయ్యేదాకా కూడా నేను మ్యారేజ్ చేసుకోలేదు ఇండస్ట్రీలో ఇంకా ఏదో సాధించాలి అన్న ఫీలింగ్తో నేను వచ్చిన థర్టీన్ ఇయర్స్కే ఇండస్ట్రీకి వచ్చా ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చే నేను మ్యారేజ్ చేసుకోకుండా ఇండస్ట్రీలో క్యారెక్టర్ కోసమే వెయిట్ నేను ఎంత చేసినా చేస్తున్నా నాకంటూ గుర్తింపు ఉంది నాకంటూ క్యారెక్టర్ ఉంది నాకంటూ ఎస్పెషల్గా ఒక సీన్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు నేను వెలివేట్ అవ్వట్లేదు లేకపోతే నాకు ఇంకెందుకు నెక్స్ట్ అనేది నెక్స్ట్ వస్తున్నా నాకు ఎందుకు ఆ కెరియర్ వేరే విధంగా వెళ్ళట్లేదు అనేది నాకు తెలియట్లా ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి థర్టీన్లో నేను ఒక షూట్కి వెళ్తే షూట్లో ఆయన ప్రొడక్షన్ మేనేజర్ నా హస్బెండ్ ఆయనే చూసి ఆయనే ఫాలో అయ్యి ఆయనే ప్రపోజ్ చేసి మా ఫ్యామిలీని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ టూ ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి సింపుల్గా టెంపుల్లో పెళ్లి చేసుకున్నాం హ్యాపీ ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు బేసిక్గా సినిమాల్లో ఏంటంటే సినిమా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అంటే మీరు ఎంత నాకు ఆయన ప్రపోజల్ నచ్చి క్యూరియస్గా నచ్చి ఉంటారు ఆయన ప్రపోజల్ నచ్చింది నేను మనిషిని కూడా చూసాను లేదో నాకు కరెక్ట్గా తెలియదు ప్రపోజల్ నచ్చింది నేనున్న ఇండస్ట్రీని ఫోర్టీన్ ఇయర్స్ అప్పటికి నాకు కంప్లీట్ అయిపోయినా నాకు ఒక్కళ్ళు ఒక్కొక్కలాగా ప్రపోజ్ చేసి ఉంటారు నన్ను ఎవరు లవ్ చేయలేదండి నాకు ఎవరు ప్రపోజ్ చేయలేదండి అంటే పూలిష్ నేను అప్పుడున్న నా ఫిజిక్ వేరు నాకు రెండో ఇలియానా అన్న పేరుంది చాలా సన్నగా చాలా షేప్ గా అది ఒక కర్వ్ ఉండేది బాడీ నితిన్ గారి మూవీలో అది అయితే అసలు హారబుల్ అది ఒక బాయ్ క్యారెక్టర్ ప్లే బాయ్ క్యారెక్టర్ అది చాలా సన్నగా చాలా సన్నగా మోడల్ టైప్ లో మీరు గమ్యంలో చూస్తే అసలు బాయ్ గాలా అనుకుంటారు అట్లా ఫ్లాట్ గా ఉంటా నేనే నేనే ఎప్పుడన్నా ఒకసారి గమ్యం పెట్టుకొని చూస్తుంటే ఇది నేనేనా అనిపిస్తుంది నాకు ఒక సెవెంటీన్ ఇయర్స్ ఉండొచ్చు మేబీ అప్పటికి ఆ కాలి హెయిర్ ఒక్కటి గుర్తుపట్టగలి కాలి కొద్ది కళ్ళు కొద్ది పళ్ళు ఎత్తు పళ్ళు ఇవే కొద్ది గుర్తింపిస్తాయి వీరా సినిమా అప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి రవితేజ గారి సినిమా నేను యాజ్ ఏ కొన్ని క్యారెక్టర్స్ చేశాక నాకు క్యారెక్టర్స్ రావట్లేదు వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తున్నా వెయిట్ చేస్తుండగా నాకు వర్క్స్ తగ్గిపోవడం వల్ల నేను యాజ్ ఎ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ డ్యాన్స్గా కార్డ్ తీసుకున్నాను మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకునే అంత కూడా నా దగ్గర అమౌంట్ లేవు ఆ రోజు కూడా నాకు ఒక సాంగ్కి అంటే ఒక షూటింగ్కి నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా వెళ్తే అక్కడ మన ప్రేమ రక్షిత్ మాస్టర్ సాంగ్కి వచ్చారు ఒక పబ్లో సాంగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ ఏ చేస్తున్నాను నేను ఆర్టిస్ట్ గానే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే దానికి నేను హమ్ చేసుకుంటూ నా బాడీ లాంగ్వేజ్ ఇస్తుంటే మాస్టర్ పిలిచి మీకు మంచి డాన్స్ చేసే స్కిల్స్ ఉన్నాయి మరి మాకు ఇట్లా యూనియన్ ఉంది కదా మీరు వెళ్ళి యూనియన్లో కార్డ్ తీసుకొని మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా అని సార్ ఒకళ్ళని పిలిచి ఒకరిని రికమెండ్ చేస్తే నేను యూనియన్కి వెళ్ళి త్రీ థౌజండ్ అరౌండ్ నేను కట్ ఉంటాను అంతే కార్డ్ ఫస్ట్ మిగతాది మొత్తం ఇన్స్టాల్మెంట్ బేసిక్ కట్ అయిపోయింది వన్ ల్యాక్ నా కార్డ్ వాల్యూ కానీ త్రీ థౌజండ్ కట్ ఉంటాను టోకెన్ అమౌంట్ కింద సాంగ్స్ చేశాను నేను బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా నేను ఐటమ్ సాంగ్స్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ ఇప్పుడు చేయట్లేదు బాబు అంటే నుంచి అయితే వర్క్ చేయట్లేదు డాన్సర్ గా లైవ్ బాగుంది నాకు కాల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక నేమ్ వచ్చింది కొన్ని క్యారెక్టర్స్ పడుతున్నాయి అండ్ బేబీస్ టూ బేబీస్ బాగున్నాకి కొద్ది హెల్త్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది స్ట్రక్చర్ మారిపోయింది కొన్ని కాస్ట్యూమ్స్ కి సూటబుల్ కాదు కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని పోగొట్టుకోకపోవటం పోగొట్టుకోకూడదు అనేసి నేను సాంగ్స్కి వెళ్ళట్ల కానీ నాకు సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు ఒక్కానో ఒక టైంలో అదే ఫుడ్ పెట్టింది సో ఏం లేని టైంలో సాంగ్స్ పెంచు త్రీ డేస్కి నేను త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్ తీసుకునేదాన్ని చేతికి సో ఇప్పుడు మే హస్బెండ్ ఏం చేస్తాము మేనేజర్ ఇప్పటికి స్టిల్ స్టిల్ ఆయన పరుపు నుంచి లైఫ్ అసలు అది వేరంతే నేను ఇండస్ట్రీలో నా క్యారెక్టర్స్ లేవో నేను ఎంత ఫీల్ అవుతున్నది పక్కన పెడితే నాకు ఇంట్లో నా హస్బెండ్ కానీ నా అత్తగారు నా మామగారు నా ఆడబడచ్చు నా ఇంట్లో నా కుటుంబం నాకు ఎప్పుడు నా వెనక్కున్నారు నాకు అందుకే గర్వంగా ఉంది నేను ఎన్ని క్యారెక్టర్స్ చేశాను నేను కారు కొనుక్కోలేదా షూటింగ్స్ క్యారెక్టర్స్ చేయలేదా నేను వర్క్ చేయలేదా అనేది కూడా నన్ను ఎవరు ప్రశ్నించరు నువ్వు తేవాలి నేను తినాలి అని కూడా నన్ను ఇంట్లో ఎవరు అడగరు నీకు నచ్చితే షూటింగ్ వెళ్ళు నీకు నచ్చకపోతే ఇంట్లో నువ్వు అది ఎలా చెప్పాలో కూడా తెలియదు వాళ్ళ మాటలు నేను అంతే సో కొత్తగా రావాలనుకునే మీరు చెప్పే సమాధానం అమ్మాయిలకి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండస్ట్రీకి వచ్చేది ఒకటేనండి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నన్ను నేను చూసుకోవాలి నన్ను నేను వేరే వాళ్ళకి చూపించుకోవాలి అన్న ఆలోచనతోనే వస్తారు అమ్మాయి లేదు అబ్బాయి లేదు ప్రతి మనిషి స్ట్రగుల్ అవుతారు అమ్మాయి అయినప్పటికీ ఒకలాగా చూస్తారు అబ్బాయి అయినప్పటికీ ఇంకోలాగా చూస్తారు అంతే అబ్బాయిలకి స్ట్రగుల్స్ లేవని ఎవరన్నారండి ఏ స్ట్రగుల్ పడకుండా లో కూర్చున్నారని మీరు చెప్పగలుగుతారా అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి నేనే యాంకర్ని కాదు నేను ఆర్టిస్ట్ మీరు యాంకర్ కానీ మనం ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏ స్ట్రగుల్ లేకుండా యాజ్ గా బాయ్గా చెప్పగలుగుతారా ఇంపాసిబుల్ ఇంకా అమ్మాయి ఏంటి అబ్బాయి ఏంటి నాకైతే దృష్టిలో ఇద్దరు ఒకటే ఇండస్ట్రీకి ప్రతి మనిషి కష్టపడటానికే వస్తాం మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాకే వస్తాం మనం ప్రూవ్ చేసుకున్నాక అది కనిపించలేదు తెలీదు కనిపించే అంత మనుషులు చుట్టలేదో తెలీదు అది ప్రతి మనిషి ఫీల్ అవుతారు యాజ్ ఏ ఆర్టిస్ట్గా కానీ యాంకర్గా కానీ డాన్సర్గా కానీ మాస్టర్గా కానీ డైరెక్టర్గా కానీ ప్రతి ఎనీ టెక్నీషియన్ ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ప్రతి క్రాప్లో ప్రతి పర్సన్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి పర్సన్ ఏదో ఒక లో బాధపడని రోజు ఉందని ఎవరన్నా ట్విచ్ చేయమనండి నేను వెళ్ళాను శాస్త్రాన్ని నమస్కారం పెడతా నడి రోడ్డు కాదు నాలుగు రోడ్ల మధ్య మూడు రోడ్ల మధ్య రెండు రోడ్ల మధ్య ఒక్క రోడ్డు మధ్య ఏ రోడ్లో అయినా సరే నేను శాస్త్రాన్ని నమస్కారం పెడతా నేను స్ట్రగుల్ పడకుండా ఇండస్ట్రీలో ఈ ప్లేస్లో ఉన్నానని ఒక్కళ్ళైనా చెప్పానండి ట్వంటీ ఫోర్ క్రాప్స్లో ఒక్క పర్సన్ చాలు నాకు నాటే బాయ్ నాటే గర్ల్ ఎవ్రీ వన్ అది మిడిల్ ఏజ్ చైల్డ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ డెడ్ లాస్ట్ ఏజ్ ఎవరి గురించి అయినా అడగండి యాజ్ యాంకర్గా మీకు ఛాన్సెస్ ఉంటాయి ప్రతి మనిషిని వెళ్ళి వాళ్ళని ఇంటర్డాక్ట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకునే ఇది మీకు కాబట్టి మీ లైఫ్లో మీరు ఇండస్ట్రీలో యాంకర్గా ఉన్న రోజుల్లో ఒక్క పర్సన్ చేత చెప్పించండి నేను ఏ స్ట్రగులు పడకుండా ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి నేను సహస్రా నమస్కారం పెడతా సో అమ్మాయిలకి కంపేర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీ ఎప్పుడు తప్పు కాదండి చాలా మంది ఇండస్ట్రీని తప్పు పడతారు మన ప్రవర్తన బట్టి ఇండస్ట్రీ ఉంటుంది నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నారనుకోండి పర్ సపోజ్ ఈ మన ఇండస్ట్రీ కాకుండా మట్టి కూలి మనిషికైనా కష్టం ఉంది ఆడదానికైనా మా గాడికైనా ఒక జాబ్కి వెళ్ళే ఆడవాళ్ళకి కష్టం ఉంది అందరు ఆడవాళ్ళని నేను అంటల్లా కష్టం లేకుండా స్టెప్ ఎక్కి వెళ్ళి ఆడవాళ్ళు చాలా తక్కువ మంది మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ బాగుండి ఎవరన్నా పుష్ బ్యాక్ ఇస్తూ అరే ఎందుకు నీకు ఇన్ని డబ్బులు పో అని వీళ్ళు సెల్ఫ్గా బయటకు వస్తే మనల్ని ఎవరు టచ్ చేయరేమో కానీ కష్టపడి బ్రతుకుదామన్న ప్రతి ఒక్క ఆడ మనిషికి మగ మనిషికి కష్టం ఉంది లేదు అని చెప్పడం తప్పు అబద్ధం తప్పని కూడా నేను అన్నది అబద్ధం అవుతుంది ఫస్ట్ టైం అంటే ఒక్క అమ్మాయిల కోసమే కాకుండా అబ్బాయిల గురించి కూడా ఇంతలా మాట్లాడదు సమానం సింపుల్ అండి మనం ఒక టాపి పని అంట తెలుసు కదా ఆడవాళ్ళు పనికి వెళ్తారు మగవాళ్ళు పనికి వెళ్తారు వీడికి యాభై రూపాయలు ఇస్తారు దానికి యాభై రూపాయలే ఇస్తారు ఇది వేరేగా అడుగుతారు దీన్ని దాడికి యాభై ఇస్తే ముప్పై రూపాయలు ముందు తాగిపెచ్చరాని అడుగుతాడు రైట్ ఆర్ రాంగ్ అంటే ఎవరికి ఉండాల్సిన ఉంటుంది ఈ రోజు వాడికి ముప్పై రూపాయలు పెట్టి తాగిపించకపోతే రేపు వద్దున యాభై రూపాయలు సంపాదన లేకపోతే ఆ ఇరవై రూపాయలైనా నా ఫ్యామిలీకి నేను అని అనుకొని ఈ ముప్పై రూపాయలతో తాగిపిచ్చే మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు ఎత్తుకుంటే అందులో మీరు కూడా ఒకళ్ళు అవుతారని నేను అనుకుంటా కాదని చెప్పే ఛాన్స్ ఉండకపోవచ్చు యాజ్ అంటే మీరు బయట సొసైటీకి చెప్పుకుంటాక నాకేంటండి మూడు కార్లు ఉన్నాయి నాకేంటండి విజయవాడలో ల్యాండ్ కొన్న మణికొండలో ల్యాండ్ కొన్నా నాకు మా అత్తగారికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందండి నా ఫ్యామిలీ మా అమ్మగారి తరపు నుంచి ఇంత ఫ్యామిలీ ఉందండి అని చెప్పుకోవచ్చు ఎవరు ఎంత చెప్పుకున్నా మన సెల్ఫ్ మన పర్సనల్ మన నా అని ఇంటర్నల్గా మనకున్న లోపల ఉన్న శ్రావణ సంధ్య అనే దాన్ని ప్రశ్నిస్తే ఖచ్చితంగా వచ్చిన ఆన్సర్ నువ్వు ఏం చేశావు అనేది సో దాన్ని నమ్ముకొనే బతుకుతా శ్రావణ సంధ్య గారు సో మీరు ఇన్నేళ్ళ నుంచి ఉన్నారు కదా మీకు బిగ్ బాస్ అలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినాయనుకోండి లేదండి వస్తే హ్యాపీ నేనేంటో ప్రూవ్ చేసుకుంటా నాకు ఏమైనా అవకాశం దొరికిద్దాన్ని ఫీల్ అవుతుంటా స్క్రీన్ ప్రెజెన్స్ అక్కడైనా బాగుంటుంది ప్రెజెన్స్ అంటే ఏమండి ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ అంటూ సపరేషన్ ఉండదండి మన బిహేవియరే మన ప్రెజెన్నెస్ నా ఫీలింగ్ అయితే నేను మీతో మాట్లాడే తీరుని బట్టి మీరు నాతో మాట్లాడతారు ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించా ఆ తాపి పనులు ఒకళ్ళలో మగవాళ్ళలో మీరు ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు అని మీరు ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఆన్సర్లో మౌనం అంటేనే సమాధానం ఏమి చేయనప్పుడు ఏమి చేయలేనప్పుడు ఏదైనా సాధించినప్పుడు ఇలా మాట్లాడేస్తాం ఏది మాట్లాడకుండా మౌనంగా ఉన్నామంటే ఖచ్చితంగా అందులో సమాధానం ఉంది ప్రతి మనిషికి ఉంది నా ఫీలింగ్ నేను ఆ ఫీల్ నేను గర్వంగా బతుకుతాను నా ఫ్యామిలీతో నేను ఏంటి అని నుంచున్నానంటే కేవలం నా వెనకుండా నా గర్వమే సూపర్ ఇదే కాన్ఫిడెంట్ గా ఇంకా మంచి మంచి రోల్స్ రావాలి సో మీ వస్తున్నాయి గుర్తింపు ఎక్కడ రావట్లేదు అని అర్థం కావట్లేదు రోల్స్ వస్తున్నాయి నేను ఎవరిని అంటలేదు నేను ఈ సినిమా చేయలేదు ఆ సినిమా చేయలేదు ఆ డైరెక్టర్ గారితో వర్క్ చేయలేదు ఈ డైరెక్టర్ గారితో వర్క్ చేయలేదు ఈ హీరో గారితో వర్క్ చేయలేదు అని చెప్పుకుంటాక లేదు తరుణ్ గారితో కృష్ణవంశీ గారితో శశ్రేఖ పరిణయం చేశాను మంచి క్యారెక్టర్ సీన్స్ సపరేట్గా డైలాగ్స్ ఉన్నాయి ఏ రోజు నేను బ్యాక్గ్రౌండ్గా పాజింగ్ క్యారెక్టర్స్ అయితే చేయలేనండి ఒక వెరీ రేర్ పాజింగ్ క్యారెక్టర్స్ కౌంట్ చేసుకున్నా ఓవరాల్ మీద ఒక ట్వంటీ మూవీస్ దొరికిన ఎయిటీ మూవీస్ నేను క్యారెక్టర్స్ చేసినయే దొరుకుతాయి గమ్యం వీర శశ్రేఖ పరిణయం కలేజా గోలీమార్ రైల్వే స్టేషన్ హీరో రీసెంట్గా జాంబీరెడ్డి కృష్ణం వందే జగద్గురం ఆదికేశవ సైరా నరసింహ ఆచార్య భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారిదే కొమ్మరం పులి ఇంకా ఇలాంటి అంటే నా లిస్టు నాకే గుర్తులేదు కానీ స్పెషల్గా చెప్పుకుంటూ పోతే నా క్యారెక్టర్సే క్యారెక్టర్స్గా ఒక్కడినే అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏవి బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ చేసినవి లేవు జాంబీ రెడ్డి అంటే గుర్తొచ్చింది సో ప్రశాంత్ సార్ క్యారెక్టర్ ప్రశాంత్ వర్మ గారు విజన్ విజన్ కొంచెం యూనిక్ అదొక డైరెక్టర్స్ లో ఆయన ఒకడు తెలుగులో ఆయనతో ఎలా అనిపించింది మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త డైరెక్టర్లు మీకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చేసిన ఆదికేశ్వర మూవీ కూడా కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కొత్త డైరెక్టర్ పాత డైరెక్టర్ అని ఉండదండి డైరెక్టర్కి గట్స్ ఉంటాయి గారెక్టర్ డైరెక్టర్ గారికి ఒక థాట్ ఉంటుంది డైరెక్టర్ గారికి ఒక విజువల్ ఉంటుంది ఒక విజువల్ ఉంటాయి కదా వాటిని బయటికి చూపించేదే డైరెక్టర్ అది చూపించుకోలేనప్పుడు డైరెక్టర్ అవ్వలేరు వర్క్ స్టిక్స్ అంటారు వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా వర్క్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నది మన సెల్ఫ్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనం వర్క్ చేసిన దగ్గర దగ్గర నుంచి ఖచ్చితంగా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నేర్చుకుంటాం నేను ఈరోజు ఆర్టిస్ట్గా నిలబడుతున్నానంటే నాకైతే శివపారత అంటే కారణం తను యాక్ట్ చేసినప్పుడు నేను యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఒక టచ్అప్ గాలను అయినా తను ఏం చేస్తున్నారు ఇప్పుడు టచ్ప్ గ్యాప్లో నాకు వచ్చి అప్ చేస్తారు నేను వెళ్ళి టచ్ అప్ చేసే గ్యాప్లో షార్ట్ ఎందుకు ఆగింది వన్ మోర్ ఎందుకు ఎందుకు చేస్తున్నారు కెమెరా ప్రాబ్లమా లైటింగ్ ప్రాబ్లమా మేకప్ ప్రాబ్లమా ఆర్టిస్ట్ ప్రాబ్లమా అనేది నేను ఆ టైంలో అబ్జర్వ్ చేసుకున్నాను తెలియని వయసులోనే అది నాకు ఇమిడిపోవడం వల్ల నేను ఈరోజు నాకు ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ చేసుకుంటున్నానేమో నేను ఇంకా ఇంకా నా గురించి చెప్పాలంటే నేను తెనాలిలో పుట్టానండి నాకు ఒక చిన్న ఫ్యామిలీ నాన్నగారు చనిపోయారు నా ఫిఫ్త్ ఇయర్ బేబీ అప్పుడే అమ్మ ఇద్దరం ఆడపిల్లల్ని కష్టపడి పెంచింది ఇందా మీరు అన్నట్టుగా ఆడవాళ్ళు 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 ఆడవాళ్ళలో ఒక్క ఆడది తండ్రి లేకుండా తల్లి లేకుండా కట్టుకున్న మొగుడు లేకుండా ఇద్దరు ఆడపిల్లని షేమ్ఛేరుగా పెంచింది తెనాల్లో నా అమ్మ రోడ్డు మీద ఇడ్లీలు అమ్మి ఒక చెట్టు కింద కూర్చొని ఇడ్లీ అమ్మి ఒక ఏజ్కి నేను స్కూల్ మానేసుకొని రెండు చేతుల్లో ఇడ్లీ పట్టుకొని ఇళ్ళమ్మట ఇడ్లీ అమ్మ అని అమ్ముకుంటూ మార్కెట్కి వెళ్ళి నాలుగు సంవత్సరాలు ఇడ్లీ అమ్మొచ్చా నా ఇన్కమ్ స్టార్ట్ అయింది నైన్త్ ఇయర్లోనే నా నైన్త్ ఇయర్కి నాకు తొమ్మిది సంవత్సరాల వయసుకే నేను వంద రూపాయలు నా సెల్ఫ్గా నేను సంపాదించుకున్నా ఏ రోజు మా అమ్మ భయపెట్టలేను ఆడపిల్ల వీను ఆడపిల్ల వీను వాడపిల్ల వీను కాబట్టి ఆడపిల్ల అనేది సపరేషన్ మా అమ్మ నాకు పెంచలేదు నాకు ఇద్దరు పిల్లలు మగపిల్లడు ఆడపిల్ల నేను ఏ రోజు వాళ్ళిద్దరికి సపరేషన్ చూడలేదు ఆడపిల్ల అని దీన్ని కొట్టను మగపిల్లవాడు అని దాన్ని వాడి దగ్గర తీసుకోను ఇద్దరూ సమానమే నాకు మా అత్తగారు ఇప్పుడు అని అంటారు ఆడపిల్లవి నువ్వులగు ఆడపిల్ల ఎగవాలా ఏంటి మగపిల్లవాడు లెగవకూడదా ఏ ఏ రంగంలో ఆడది సమానంగా లేదు మగాడు సమానంగా లేరు మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఇప్పుడు నాకు తెలిసి కష్టాల వల్ల బయట ఎక్కువ ఆడవాళ్ళే ఉన్నారని నేను అనుకుంటున్నాను సుఖాల వల్ల చాలా మంది అంటుంటారు మనకి స్వతంత్రం వచ్చి ఆడవాళ్ళు బయటకు వచ్చారు అని చాలా తప్పు ఆడవాళ్ళకి కష్టాలు పెరగడం వల్ల బయటకు వస్తున్నారు అది ఎవరన్నా గుర్తిస్తే బాగుండాలని అనిపిస్తుంది ఒక ఆడ మనిషిగా నేను చెప్తున్నాను నాకు కష్టాలు వచ్చి నేను బయటికి రావట్లా అందరూ కష్టాలతో బయటికి రావట్లేదు కానీ బయటికి ఆడవాళ్ళు ఎక్కువ వచ్చేది మాత్రం కష్టాలతోనే సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ మీరు వెళ్ళి ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేయండి బయటికి ఒక ఆర్టీసీ బస్ ఎక్కి మీరు ఒక మైక్ తీసుకొని ప్రతి ఆడ మనిషిని అడగండి ఏమంటే మీరు ఇష్టంగా వర్క్ చేస్తున్నారా కష్టంతో వచ్చి వర్క్ చేస్తున్నారా మీకు ఎంతమంది ఆన్సర్ ఇవ్వగలుగుతారో నాకు ఆ రోజు చెప్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను ఇష్టంగానే వచ్చి చేస్తున్నాను అనేది ఫ్యామిలీ సపోర్ట్ వల్ల వచ్చేవాళ్ళు ఇష్టంగా కొంతమంది అయితే అదే ఫ్యామిలీ కోసం కష్టపడే ఆడవాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్స్ ఉన్నారు సో నా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు షూటింగ్లోనే చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది సో ఇంటర్వ్యూకి అదే ఫ్రాక్చర్ అని అది చిన్న కట్టు అంటే ఫ్రాక్చర్ మీన్స్ నేను ఒక షూటింగ్కి కన్నప్ప మూవీకి న్యూజిలాండ్ వెళ్ళాను వెళ్ళిన త్రీ డేస్కి ఫోర్ డేస్కి అనుకోకుండా బాత్రూంలో పడిపోయాను నాకు అని అనుకున్నాను చిన్న పెయినే కదా లైట్ తీసుకో ఏం కాదు తగ్గిపోతుంది బాత్రూమ్ లో సడన్ గా జారిపడ్డం ఏమవుతుందో లేని ట్వంటీ డేస్ పట్టించుకోకుండా నా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తోని వర్క్ చేస్తూనే ఉన్నా న్యూజిలాండ్ న్యూజిలాండ్ అక్కడున్న వెదర్ కి అక్కడి ప్లేస్ కి మన చేయి ఇలా ఓపెన్ అవ్వట్లేదు ఇలా ఇలా తిరగట్లేదు నాకు డేస్ కడిచే కొద్ది అక్కడ ఉండే వాతావరణం వాతావరణానికి ఏదో పెయిన్ అవుతుంది నేను జస్ట్ మనం అందరం పెయిన్ కిలేసెస్ వన్ మంత్ షూట్ కంటే కొన్ని కొన్ని ప్రిఫర్షన్స్ తీసుకొని వెళ్తాం అలా నేను తీసుకెళ్ళిన పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నా పెయిన్ కిల్లర్ వేసుకున్న రోజు తగ్గుతుంది నెక్స్ట్ డే నార్మల్గా ఉంటుంది చెయ్యి చూసే కొద్దిగా ఓపెన్ అవ్వట్టు ఇట్లా నాకు వెనక్కి ఇట్లా ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇట్లా రెండు చేతులు చాపడానికి రావట్లే చెయ్యి నేను హీరో గారి దగ్గరికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి సార్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందండి మరి ఇక్కడ చూపిస్తారా నన్ను పంపిస్తారా అని చెప్పి అడిగితే లేదమ్మా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ ఉండి మీరు సఫర్ అవడం కంటే హైదరాబాద్ వెళ్ళిపోండి క్యారెక్టర్స్ కావాలంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు హెల్త్ కాపాడుకోవాలని చెప్పి హీరో గారి దగ్గరుండి విష్ణు గారు మంచి విష్ణుగారు ఆయనకి షూటింగ్ లో చాలా పెద్ద క్రాక్ అయినది ఇట్లా మన జిమ్ కెమెరా వచ్చేసి తగిలేసేసి మా కళ్ళ ముందే రెండు గీట్లు పడిపోయినాయి ఆయన ఏ దేవుడికి మొక్కారో తెలియదు కానీ మేమందరం ఆ రోజు ఒకటే ప్రేయర్ చేశాము ఆయన పడుతున్న కష్టానికి అది చేత్తోనే పోయింది దిష్టిలాగా ఇంకేదన్నా ప్లేస్ అయినట్టు అయితే ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అయిపోయేది సినిమా అంటే మళ్ళీ తీసుకోవచ్చు లైఫ్ పోతుంది కదా ఏమీ కాలేదు చిన్న చిన్న చేత్తోనే పోయిందని చెప్పి మేము అందరం హ్యాపీ ఫీల్ అయ్యాం కానీ అంత నొప్పి మీద అంత దెబ్బ తగిలితే అంత చలిలో అంత వణుక్కుంటూ బేర్ బాడీ అంటే మనకు ఒక స్లీవ్లెస్తో ఆయన వర్క్ చేశారండీ కంటిన్యూస్గా నెక్స్ట్ డే కూడా గ్యాప్ తీసుకోకుండా అవును అది ఇండియా ప్రాజెక్ట్ అని మొన్న అనౌన్స్ చేశారు ఒక పోస్టర్ లాంచ్ చేశారు కన్నప్ప చేసాం మేము అందులో కన్నప్ప కానీ మిడిల్లో వచ్చేసి వచ్చేసి షూటింగ్ ఎలా చాలా బాగుంది షూట్ ఎలా చేస్తున్నారు అంటే అక్కడ వెదర్ అందరికీ సపోర్ట్ చేయదు ఇప్పుడు మన హైదరాబాద్ వెదర్ లాగా మన వైజాగ్ వెదర్ లాగా ఆంధ్ర తెలంగాణ లాగా అక్కడ లేదు అమెరికా ఎక్కడైనా మన కూల్ ప్లేస్ ఉంటుంది అక్కడ ఎస్పెషల్ గా నేను చెప్పేది అయితే ఒక్క నిమిషంలో మూడు ఋతువులను చూస్తాం మనం ఒక సంవత్సరంలో చూసే మూడు ఋతువుల్ని వర్షాకాలం ఎండాకాలం చలికాలం అని మనం మనకి ఏవైతే మూడు ఉన్నాయో సీజన్స్ ఆ త్రీ సీజన్ ని వన్ మినిట్ లోనే చూస్తాం అంత హారబుల్గా అంత హార్డ్ వర్క్ చేస్తున్నందుకు ఆ సినిమా నిజంగా సక్సెస్ అవ్వాలని ఆర్టిస్ట్లు మేము వర్క్ చేసామని కాదు కానీ ఆయన పడుతున్న కష్టానికి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ ఆయన చాలా అంటే చాలా కష్టపడుతున్నారు మంచు విష్ణు గారు ఆయనతో పాటు ఈ ఏజ్ కూడా మోహన్ బాబు గారు ఆ స్పాట్లో ప్రతిరోజు ఎనిమిదిన్నర కల్లా ఆన్ లొకేషన్ ఉండి కొడుకు ఎలా చేస్తున్నారు సీన్స్ ఎలా వస్తున్నాయి వర్క్ ఎలా అవుతుంది ఎవరు ఎంత సఫర్ అవుతున్నారు చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా అనే వేరియేషన్ లేకుండా అందరికీ గుడారాలు వేయించి అందరినీ ఈ షార్ట్ గ్యాప్ లో మీరు అందులోనే ఉండండి అమ్మా ఎవరికైనా హెల్త్ ఇష్యూ వస్తే షూట్ ప్రాబ్లం దానికంటే మనం ఎక్కువ సఫర్ అవుతామని చెప్పి వాళ్ళు తీసుకున్న కేరింగ్ బాగా నచ్చింది మాకు మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఓవరాల్ యూనిట్ మేము అంత దూరం తీసుకెళ్లారు అన్నది పక్కన పెడితే అక్కడ తీసుకెళ్ళాక మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారనేది చెప్పాల్సిన విషయం సో ఇంకో లోడింగ్ అంటారు సినిమా ఓకే సంధ్య గారు గారు శ్రావణ ఇష్టం ఏదైనా పిలవచ్చు సో మీరు మాట్ నన్ను క్వశ్చన్స్ కూడా అడగనివ్వటంలా అంత స్ట్రాంగ్ రిప్లైలు సో అవి నేను ఆన్సర్ ఇస్తాను మీ క్వశ్చన్స్ ఎవరైనా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ లేదంటే సినిమా ప్రొడక్షన్స్ నుంచి కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి ఎప్పుడైనా జరిగిన ఇబ్బంది అంటే కాల్స్ వస్తాయండి ఇండస్ట్రీ తప్పు నేను ఎందుకని ఇందాక కూడా అదే చెప్పాను ఎక్కడా తప్పు ఉండదు అని మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు మనల్ని ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయదు నువ్వు ఖచ్చితంగానే ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను ఇది చేస్తేనే అది ఉంటుంది ఇది చేస్తేనే నీకు అది మిగిలిద్ది అని ఎప్పుడు ఇండస్ట్రీ ఫోర్స్ చేయదు ఎవరో ఎవరో ఫూలిష్గా వచ్చి మనకు చేసి పబ్లిసిటీ చేసి ఆర్టిస్ట్ను చాలా ఏడిపించి ఇబ్బంది పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేను ఎవరి పేరు చెప్పట్లేదు మీకు అర్థమై ఉంటుంది కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అది తప్పు గర్వంగా ఫీల్ అవుతా నేనైతే ఇండస్ట్రీలో ఉన్నందుకు క్యారెక్టర్ ఉందమ్మా చేస్తారా ఇంత పేమెంట్ ఇస్తామమ్మా చేస్తారా ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు ఓకేనా ప్రాబ్లం ఉందా మేము చెయ్యం ఓకే అండి ఈ క్యారెక్టరా ఈ పేమెంట్ మేము చెయ్యం ఓకే అండి ఈ క్యారెక్టరా నాకు ఇష్టం లేదు నేను చెయ్యను ఓకే అండి ఇంతకు మించి మమ్మల్ని ఎవరు ఫోర్స్గా జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి సినిమాల్లో చూపించేంత లేకపోతే బయట పబ్లిక్ మాట్లాడుతున్నంత భయంకరంగా అయితే ఇండస్ట్రీ లేదండి చాలా తప్పు సో అదే ఆ డౌట్ మీద చాలా మంది ఉన్నారు కాస్టింగ్ అవచ్చు అంటారు బయట క్లారిఫికేషన్ కోసం వాళ్ళకు అండి వర్క్ కమిట్మెంట్ ఉంటుంది మైండ్ కమిట్మెంట్ ఉంటుంది బాడీ కమిట్మెంట్ ఉంటుంది మనీ కమిట్మెంట్ ఉంటుంది కమిట్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీలో మీరు థింక్ చేసే బ్యాడ్ కమిట్మెంట్ అయితే కానే కాదు కమిట్మెంట్ అంటే ఒక మనిషికి ఒక మనిషి మీద నమ్మకంగా ఒక టైంలో ఒకటి అయిపోతుంది అన్న ఒక వర్డ్ని కమిట్మెంట్ అని పెట్టారు కమిట్మెంట్ అంటే ఏంటండి ఇంకా మీరు ఫస్ట్ లో యాభై రూపాయలు తీసుకున్నారు తీసుకున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ నా ఫస్ట్ పేమెంట్ ఎక్స్ట్రా అంటే ఇంక్రీస్ చేస్తే నేను ఫీల్ అయిన ఫస్ట్ పేమెంట్ రామారెడ్డి గారి చేతుల మీద నుంచి సెవెంటీ రూపీస్ తీసుకుంటే అసిస్టెంట్ గా రోజు నా ఫస్ట్ పేమెంట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నేను గర్వంగా ఫీల్ అయ్యా ఒక ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సో ఇప్పుడు మీరు అంత ఛార్జ్ చేస్తున్నారు ట్వంటీ థౌజండ్ తీసుకున్న రోజు కూడా ఉంది క్యారెక్టర్ ఆఫ్ అంటే డేస్ ఆఫ్ వర్క్స్ని బట్టి కంపెనీని బట్టి మన అవసరాన్ని బట్టి శ్రీసెంట్గా శ్రీరంగపురం అని ఒక మూవీ చేశానండి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఒక మేనత్ రోలు నేను ఇన్ని సంవత్సరాల్లో చేసిన క్యారెక్టర్స్ అన్ని ఉన్నా నేను అంత వెయిట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే రైల్వే స్టేషన్ నాకు క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది ఇది ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్ శ్రీరంగపురం మూవీలో త్రోట్ మూవీ అంతా ఉంటుంది పెద్దరాయుడు సినిమాలో గనక శోభన గారు మన మోహన్ బాబు గారి వైఫ్ భానుప్రియ గారికి ఎంత వెయిట్ ఉందో క్యారెక్టర్లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కానీ సినిమా కొన్ని థియేటర్స్ మనకు రావడం కొన్ని చోట్ల అది ఆడడం అంత గుర్తింపు రాకపోవడం వల్ల బాధపడ్డా తప్పించి నేను సెల్ఫ్గా నేను చెప్పుకుంటాక నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానని చెప్పుకోవచ్చు శ్రీరంగపురం అవుట్ మూవీ ఒక మ్యాన్ రోల్ రోలు మ్యాన్ అమా మ్యాన్ రోలు ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఇప్పటికీ కూడా క్యారెక్టర్ బాగుందంటే బోల్డ్ చేయడానికి రెడీ అని బోల్డ్ అంటే అంత సెన్సార్ ఒప్పుకున్నంత అయితే నేనేం వర్క్ చేయనండి ఇప్పుడు రఘుబాబు గారి గురించి మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది రఘుబాబు గారు అంటే ఇలా తీస్తారు రఘుబాబు గారంటే ఇలా ఉంటారు అని కానీ ఆయన చాలా సూపర్ అండి ఏ మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి ఎటువంటి పర్సనాలిటీకి ఎలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయాలి కాస్ట్యూమ్లో ఎలాంటి పర్సన్ పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసిన వ్యక్తులండి వాళ్ళు వాళ్ళ స్కూల్స్లో వర్క్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి నాకు చాలా ఇష్టం ఆయన స్కూల్ అంటే ఈ రోజుకి లొకేషన్ ఆన్ సెవెన్ ఉంటారు ఫస్ట్ షార్ట్ సెవెన్ ఫిఫ్టీన్కి పడుతుంది లొకేషన్లో ఫోన్స్ అన్నీ సైలెంట్ వన్ ఫిఫ్టీనికి బ్రేక్ ఇస్తారు టూ ఫిఫ్టీనికి స్టార్ట్ వర్క్ చేస్తుంది ఆర్టిస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ ఇన్వైట్ చేస్తారు స్పాట్లోకి తెలుసా అండి మీకు పది గంటలకు షార్ట్ వస్తుందంటే సిక్స్ ఓ క్లాక్ తీసుకొచ్చి కూర్చోబెట్టే కంపెనీలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన ఈ షార్ట్ నీకు సెవెన్ ఓ క్లాక్ తీస్తామంటే సిక్స్కి ఆన్ లొకేషన్ విత్ మేకప్ సిక్స్ సిక్స్ థర్టీ అని చెప్తారు లెవెన్ ఫార్టీకి వస్తుంది బిఫోర్ లంచ్ ఈ అమ్మాయికి షార్ట్ వస్తుంది అంటే టెన్కి రమ్మని ఆర్టిస్ట్ని ముందు పిలిపించకండి ఓకేనా అని మేనేజర్స్కి చెప్పి టెన్కి ఆన్ లొకేషన్ లెవెన్కి ఆన్ మేకప్ విత్ కాస్ట్యూమ్తో రెడీ ఉంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీ కల్లా షార్ట్ తీస్తారు ఆయన ఫాలో అవుతాను కొన్ని కొన్ని మనం అందరూ తెలియక వాళ్ళ కోసం చెప్పుకుంటారు ఎవరి కోసం చెప్పుకుంటారు తెలియదు కానీ చాలా స్కూళ్ళు ఉన్నాయి రాజమౌళి గారితో వర్క్ చేశారు చేశానండి రాజన్న మూవీ వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను ఛత్రపతి శేఖర్ గారు మీ కాంబో అండి ఒక మూవీ చేసాం ఇద్దరిది కలిపి ఎగిరిపోయింది అది కూడా ఒక ట్రిమ్మింగ్ లో వైజాగ్ పొలిటికల్ లీడర్ వాళ్ళ కొడుకుది ఒక పోలీస్ సినిమా వచ్చింది మంచి క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేసాం ఎడ్యుకేషనల్ మినిస్టర్ అప్పుడు ఆయన సన్ క్యారెక్టర్ మూవీ చేసాం తెలుగుదేశం పార్టీ సంథింగ్ అంత ఐడియా లేదు నేను ఒక టూ థౌసండ్ సిక్స్టీన్ టైంలో వర్క్ చేశాను ఇద్దరం కలిసి ఇద్దరం ఎదురుబడి ఇద్దరం మాట్లాడుకొని ఇద్దరం ఏడ్చి ఇద్దరం నవ్వుకొని ఇంటికి వచ్చాం వర్క్ చేసి ఆయన చాలా సినిమాలు చేశారండి నేను చేసినట్టు కానీ చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి సీన్స్ చేశారు మాట్లాడకూడదు అంతే కొన్ని అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్ని ముందు పెట్టి అంత సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ని వెనక్కి ఇంకొక క్యారెక్టర్ కింద ఇస్తే ఆర్టిస్ట్గా నేను ఫీల్ అయ్యానండి రీసెంట్గా ఒక మూవీ కూడా రఘుబాబు గారు రఘుబాబు గారు తెలుసు కదా తెలుసు అంటే మాట్లాడచ్చో మాట్లాడకూడదు తెలియదు కానీ నేను నేను ఒక ఆర్టిస్ట్గా ఫీల్ అయిన మాటలు మాత్రమే చెప్తున్నా ఎవరిని కించపరచాలని కాదు డీజే టిల్లులో ఉన్న డాడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మొన్న బాలకృష్ణ గారి సినిమాలో రఘుబాబు గారిని వెనక పెట్టారు అంటే ఆ ప్లేస్లో చూస్తే రఘుబాబు గారు ఎన్నెన్ని సినిమాలు ఎంతెంత క్యారెక్టర్స్ చేశారు ఈయన్ని ముందు పెట్టి ఆయన వెనక పెట్టారు అంటే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాకే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఒక సెకండ్ టైం పట్టిందండి అంటే ఈయన తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నేను అంటలా ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్ మన ఈ సినిమా వల్లే కానీ డిజెట్ ఇల్లు వల్లే కానీ చాలా సినిమాల వల్ల ఆయనకు మంచి నేమ్ ఉంది మోస్తుంది మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కానీ రఘుబాబు గారిని వెనక పెట్టి ఈయన ముందు పెట్టారంటే ఒక సెకండ్ ఎక్కడో అంటే ఆర్టిస్ట్ ఏ రోజుకైనా వెనక్కే ఉండిపోవాలా మనము ఈయనే వెనకబడ్డారంటే మనం వెనకబడిపోవటం గురించి మనల్ని వెనకబడటం గురించి మనం ఫీల్ అవ్వకూడదు అని కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చూసి నాకు నేను కొన్ని బ్రాకెట్స్ రాసుకొని వెనక నుంచి ఓకే శ్రావణ సంధ్య గారు ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే మీరేమవుతుండే నేను ఇంట్లో తినాల్లో హోటల్ వ్యాపారం అలాగే రన్ అయ్యేదేమో నేను చాలా కష్టాలు పడ్డాను అని అందరూ చెప్పుకుంటారు నేను అలాగే చెప్పలేనని నేను అనుకోవట్లేదు కదా నా గురించి నేను చెప్పుకోవాలి తెలియదు నా గురించి చెప్పడానికి నా వెనక ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను అంతే నేను ఒక బట్టల షాప్లో వర్క్ చేశాను నైన్ హండ్రెడ్కి పర్ మంత్ నేను ఒక ఆస్ట్రాలజీ దాంట్లో ఒక రిసెప్షన్లో వర్క్ చేశాను థౌజండ్ రూపీస్కి ఒక వుడ్ పాలిష్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను ఎంప్లాయ్ కింద నేను మార్కెట్లో ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సేల్స్ లాగా ఇడ్లీలు అమ్మాను నా చేతులతో నేను పట్టుకెళ్ళి నేను ఒక సొంత హోటల్లాగా నేను ఒక చెట్టు కింద పొయ్యి పెట్టుకొని గర్వంగా అటు ఇడ్లీ రోడ్డు మీద కూర్చోను అమ్మాను ఆ లైఫ్ అంతా అయిపోయి ఇండస్ట్రీకి ఒక మేకప్ అసిస్టెంట్గా ఫిఫ్టీ రూపీస్ నేను స్టార్ట్ అయినా ఈరోజు నేను పదిహేను వేలు ఇరవై వేలు పేమెంట్ తీసుకున్నా నేను ఏ రోజైనా హ్యాపీగా ఉన్నానని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకోగలుగుతాను నా ఫ్యామిలీ నాకు అలా సపోర్ట్ చేస్తుంది అమ్మగారు బ్రతికుండా అమ్మ అంతే సపోర్ట్ చేశారు నా సిస్టర్ అంతే సపోర్ట్ చేశారు ఇప్పుడు నా అత్తగారి ఫ్యామిలీ అత్త మామ వీళ్ళందరూ పక్కన పెడితే హస్బెండ్ మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసే ఒక క్వశ్చన్కి నేను సింపుల్ ఆన్సర్ ఇస్తా ఆడది బయటికి వెళితే తప్పే చెయ్యాలి అంటాం తప్పు ఇంట్లో ఉన్న చెయ్యొచ్చు అది మనల్ని నమ్మాలి నమ్మే వ్యక్తి మనం వెనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గర్వంగా వెనక తిరిగి వస్తాం నా దగ్గర అయితే అది ఆన్సర్ నన్ను నమ్మే వాళ్ళు నా వెనకున్నారు కాబట్టి నాకు ఎవరి గురించి అవసరం లేదని నేను థింక్ చేయాలని కూడా నాకు థాట్ రాల మేబీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ చెప్తాను ఎందుకంటే నా వెనక నన్ను నమ్మే మనిషి ఉన్నారు అలాగే నేను ఛాలెంజ్ కూడా ఇస్తాను ఎవరైనా రావచ్చు నా ముందు సంధ్య నువ్వు సోన్సో అని చెప్పి చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు ఛాలెంజ్ కూడా ఇస్తాను నేను అంత ఇండస్ట్రీలో వర్క్ వర్క్ చేశారు చేస్తాను చేస్తున్నాను చేస్తూనే సో మీకు అంటూ సపరేట్ గా ఒక బేస్ క్రియేట్ అయ్యే క్యారెక్టర్లు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే కోరుకుంటున్నా ఉండే స్ట్రగుల్ కాదు మీరు ఇప్పుడు చాలా తొందరగా ఏడ్చేశారు అంటే ఒక షార్ట్ యాక్ట్ చేస్తూ సో ఆ యాక్టర్ కోసం మీరు ఒక మంచి మీరు యాక్టింగ్ గురించి అడిగితే మీరు ఈ సెకండ్ లోనే నవ్వేస్తా ఈ సెకండ్ లోనే కోపం ఉంటా ఈ సెకండ్ లోనే కరుణ వస్తుంది ఈ సెకండ్ లోనే బాధ వస్తుంది మీకు ఎన్ని కావాలో అన్ని నవరసాలన్నీ పండించేసారు సెకండ్ లో ఇచ్చేస్తాను మీరు అడుగుతుండే నేను చేయకపోతే మీరు మీరు ఒక నేను ఇలాగే ఉంటా మౌనంగానే ఉంటా మీరు అడుగుతుండే నవరసాల్లో మీకు మీకు తెలిసినవి ఒక ఐదు అడుగుతారా నాలుగు తడుగు మీరు అడగండి నేను చేయలేకపోతే నేను ఫీల్ అవ్వాలి ఓకే నవరసాలన్నీ అడుగుతా ఓకే మేము ఇష్టం ఫస్ట్ హాస్యం తర్వాత క్రోధం రౌద్రం ఏంటి శృంగారం తర్వాత చాలు బాబు నీ శృంగారేదో నేను ఉండిపోవాల్సి వస్తుంది మీరు మాట్లాడు ఏడమండి ఆనందం ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి బాత్రూంలో కన్నీళ్ళు వస్తాయి నేను చాలా హ్యాపీగా ఉన్నా నమ్మడాక మీకే టైం పడుతుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది సూపర్ సో కీప్ ఇట్ కంటిన్యూ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టుంటే నన్ను క్షమించండి ఎందుకు క్షమించేది ఏముంది నా గురించి నేను చెప్పుకునే టైం వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా నేను ఒక ఆర్టిస్ట్గా నా ఫస్ట్ సెల్ఫ్ ఇంటర్వ్యూ నేను మూవీస్ గురించి మాట్లాడి ఉంటాను తప్పించి నేను శ్రావణ సంధ్యగా నన్ను గుర్తించి నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తుంది మీరే ఉండొచ్చు నా సెల్ఫ్ ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందో తెలియదు కానీ మీకు మంచి మంచి క్యారెక్టర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఒక స్ట్రగులర్ గా సస్టైన్ అవుతున్న ఒక ఆర్టిస్ట్ గా కాకుండా మీలో ఉండే ఒక టాలెంటెడ్ ఆర్టిస్ట్ కి మంచి ట్యాలెంట్ గుర్తించే చాలా వరకు నాకు వస్తాయండి ఇంకా ఇంకా మంచిగా రావాలి ఫుల్ లెంత్ రావాలి ఫుల్ లెంత్ రావాలంటే అది ఇండస్ట్రీకి సక్సెస్ ఆడవాళ్ళు మనకి మగవాళ్ళు పడిపోయిన క్యారెక్టర్స్ ఈజీగా ఆడవాళ్ళకి పడవండి అది ఎవరిని అంటానికి లేదు ఒక కోవేశ్వర గారికి మాత్రమే కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి కోవేశ్వర గారి ప్లేస్ లో ఒక కామెడియన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మీరు చెప్పగలగండి తెలంగాణ శకుంతల గారు కోవేశ్వరుల గారిని పక్కన పెడితే ఏ రోల్స్ అయినా చేస్తుంది వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే కాకుండా థర్డ్ పర్సన్ నాకు ఎవరైనా ఒక పేరు వాళ్ళ ప్లేస్ రీప్లేస్ రీప్లేస్ చేయమని చెప్పట్లేదు ఒక ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ రాయాలంటే ఆడవాళ్ళకి తక్కువ ఉంటాయి నేను ఎవరిని కించపరచట్ల ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలా మంది మదర్ రోల్స్ చేస్తున్నారు అన్నపూర్ణమ్మ గారి దగ్గర నుంచి హీరోయిన్గా చేసిన చేసిన ఇప్పటికొచ్చి మళ్ళీ మదర్ రోల్స్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు పెద్ద పెద్ద మంచి మంచి హీరోయిన్సే కానీ తెలంగాణ శకుంతల గారి ప్లేస్ని కోవేశ్వర గారి ప్లేస్ని నాకు తెలిసి అలాగా ఒక క్యారెక్టర్ వచ్చేసి చేసేసి అయితే ఎవరు లేరని నా ఫీలింగ్ నేను అంత గొప్పదాన్ని అవ్వాలని నేను అనుకోవట్లేదు కానీ లేడీ డైరెక్టర్స్ ఎవరితోనైనా వర్క్ చేశారా చేశానండి రీసెంట్ గా వలరి అని కూడా ఒక మూవీ చేశాను ఈటీవీ వాళ్ళది వెబ్ సిరీస్ దాంట్లో మా హస్బెండ్ మేనేజర్ నా పిల్లలు ఇద్దరు కూడా వర్క్ చేస్తారు నా పాప బాబు ఆల్సో ఆర్టిస్ట్ మీరు చూసిన ఇప్పుడు చెప్పాను కదా జాంబీ రెడ్డి ప్రశాంత్ వర్మ గారి దాంట్లో ఒక చిన్న బాబు లాస్ట్ బైట్ చేయటం ముందు హీరో గారు శంఖం ఊతారు ఊదినప్పుడు ఒక బెడ్ మీద ఒక బాబు అట్లా చూస్తూనే ఉంటాడు జాంబీని ఆ బాబు నా బాబే దేని అన్నిటికంటే ఫస్ట్ తన ఇంట్రడక్షన్ అయింది అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ గారి బేబీస్ ఎక్స్చేంజ్ చేస్తారు కదా అందులో వన్ ఆఫ్ ద బేబీ మై బేబీ మంత్ బోబీ ట్వంటీ సెవెన్ డేస్ బేబీ అబ్బాయికి అప్పుడే ఫస్ట్ మూవీ దాని తర్వాత వచ్చేసి రీసెంట్గా డైరీ టెన్త్ క్లాస్ డైరీస్ దాంట్లో ఒక లేడీ హీరోయిన్ చిన్నప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ చేశారు నాజర్ గారికి డాక్టర్ కింద నేను చేసిన శ్రీరంగపురం మూవీలో నా మేనగోడలు చిన్నప్పుడు క్యారెక్టర్ నా బాబే నా కొడుకు పాప గెటప్ అమ్మాయి వేషంగా నాలుగు సినిమాలు చేశాడు ఒక సీరియల్ రెండు సీరియల్స్ చేశాడు ఒక యాడ్ చేశాడు చిన్నప్పుడే అదృష్టం ఒక యాక్టర్ వచ్చేసి స్వాతి చినుకులు సీరియల్ నేను వర్క్ చేస్తున్నాను నాతో పాటు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసింది పాప మోర్ దెన్ త్రీ మంత్స్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేదాకా స్వాతి చినుకులు సీరియల్లో కంటిన్యూషన్ అయింది తన క్యారెక్టర్ సూపర్ ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్ట్లే సో సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్లు అవ్వాలి మంచిగా కమర్షియల్గా స్టార్స్ అవ్వాలని కోరుకుంటున్నానండి మీ టైం టీవీకి ఇచ్చినందుకు సో మచ్ ఐ హోప్ మంచి మంచి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ఖచ్చితంగా దేవుడు నాకు అవకాశం ఇవ్వాలి ఫస్ట్ ఆ దేవుడు డిపార్ట్మెంట్ అంటే ఒక డైరెక్టర్ ద్వారా ఒక రైటర్ ద్వారా స్పెషల్గా శ్రావణ సంధ్యకి క్యారెక్టర్ రాస్తున్నాను అని రాపిచ్చి అది ఎవరికి పోకుండా నాకే వచ్చిన రోజు నేను ఖచ్చితంగా మీరు అన్నట్టుగా చేయగలుగుతాను ఎందుకంటే అక్కడే ఉంటుంది రైటర్ రాస్తారు డైరెక్ట్గా థాట్ మారిపోతుంది మధ్యలో డిపార్ట్మెంట్ అరే ఈ క్యారెక్టర్ ఈవిడి కంటే ఆవిడ చేస్తే బాగుంటుంది అలా నా కోసం రాసిన క్యారెక్టర్స్ కూడా నాకు మిస్ అయినాయి నాకు ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ వస్తాయి కదా అరే సంధ్య ఆ క్యారెక్టర్ మనం మీరు చేస్తారనుకున్నారు మీ గురించి అనుకున్నారు మీరు చేయలేదా ఓకేలే అంటే అరే ఒక సెకండ్ ఆర్టిస్ట్గా ఫీల్ అవుతాం కదా అలా ఫీల్ అయినవి కూడా ఉన్నాయి ఇప్పుడు సినిమాలు చేశారు కదా మీరు సీన్లు ఎడిట్ కాని సినిమా అంటే మీరు షూటింగ్ కెళ్ళి ఈ సీన్లు పడతాయిరా అని కరెక్ట్ గా పడిన సినిమా ఏమైనా ఉందా రీసెంట్ గా నేను చేస్తానండి టూ థౌజండ్ మనకి ఈ ఇయర్ కే రిలీజ్ అయింది బెదురు లంక చాలా బాగుంటుంది ఒక్క షాట్ కూడా మిస్ కాకుండా ఫుల్ ఫ్లెక్స్టెడ్ గా నేను చేసిన సీన్స్ షార్ట్స్ మిస్ కాకుండా నేను చూసుకోవద్ద సినిమా రైల్వే స్టేషన్ తర్వాత బెదురు లంక అండి నేను చాలా అంటే ఇప్పుడు మనకి తగ్గేదే లేదులో విలన్గా ఎంత నా అజయ్ గారికి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలుసు ఆయనకి నేను సెకండ్ వైఫ్ ఒక కీప్ క్యారెక్టర్ కానీ నన్ను మ్యారేజ్ చేసుకుంటారు ఆయన ఒక సెకండ్ వైఫ్ కింద రిసీవ్ చేసుకుంటారు ఊరు మొత్తం ఒక కామెడీతో కూడుకున్న సినిమా అయినా నా క్యారెక్టర్ చేసిన నాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చేశారు క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ప్రోస్ట్యూట్ క్యారెక్టర్ అసలు బావులుగా చూస్తే ఏంటంటే ఊరిలో అన్నట్టు ఉంటుంది ఒక భార్య లేని ఒక ఆడదాన్ని డబ్బులు ఇస్తే బంగారం ఇస్తే వచ్చేసిద్దిద్దే అన్న థాట్లో ఉన్నదాన్ని అసలు కాదురా ఇది నేను ఉంచుకుందిరా ఇది నా పెళ్ళమవుతుంది అని చెప్పి నన్ను ఒక పెళ్లి చేసుకొని నాకు ఒక ప్లేస్ని ఇచ్చారు ఆ క్యారెక్టరైజేషన్కి ఆ సీన్స్కే కానీ దాంట్లో మనకి శ్రీకాంత్ అయ్యంగారి కాంబినేషన్లో ఒక సీన్ ఉంటుంది నాకు చాలా బాగా ఇష్టమైన సీన్ అది ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక్క షాట్ కూడా ఎడిట్ కాలేదు అంటే కనుక రీసెంట్ మూవీస్లో నేను అదే అని చెప్పు బెదురులంక అని చెప్పగలుగుతా అండి ఫీల్ వెరీ హ్యాపీ థియేటర్కి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను ఏమండి ఆ సినిమాలో ఈ సినిమాలో ఈ సీన్ కట్ అయింది ఆ షాట్ కట్ అని అట్లా నేను ఈ సినిమాకి వెళ్ళి చూసుకుంటున్నప్పుడు నేను చేసిన ప్రతి సీన్ ప్రతి షాట్ ప్రతి ప్లేస్లో నేను చేసింది మొత్తం నేను కనిపించినప్పుడు ఆర్టిస్ట్ గా తల తోక ఉంది ఈ క్యారెక్టర్కి అనిపించింది ఎందుకంటే చాలా సినిమాల్లో నా సీన్స్కి తల ఉండదు తవకుండదు మిడిల్లో ఎందుకు ఇచ్చానో ఎందుకు వెళ్ళిపోయానో నాకే తెలియకుండా ఉన్నా సీన్స్ చాలా ఉన్నాయి అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఒక క్యారెక్టర్ ఎండింగ్ దాకా ఈ క్యారెక్టర్కి ఫుల్ ఫ్లెక్స్డ్గా అయితే మాత్రం లంక నాకు ఒక మంచి నేమ్ ఇచ్చింది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రీషియస్ టైం మాతో షేర్ చేసుకున్నందుకు చూశారు కదా ఫ్రెండ్స్ శ్రావణ సంధ్య గారి ఎక్స్క్లూజివ్ చాట్ ఆమె బయోగ్రఫీ సో ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఆల్రెడీ ఆర్టిస్ట్లుగా సర్వే అవుతున్న వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఆమె సో ఇలాంటి ఇంపార్టెంట్ గెస్ట్లు నేను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటా అంటే దాని కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు సైనింగ్ ఆఫ్ దేవ్ టోంపల